దేవుని వాక్యం వింటానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని వాగ్దానం పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు ఉపవాసంలో ఉండి ప్రార్థించేటప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, ప్రభా ఈ నెల నీ బిడ్డలతో ఏం మాట్లాడబోతున్నావు, ఏం వాగ్దానంతో వారిని సంతృప్తిపరచబోతున్నావు, వారి జీవితాన్ని ఎలా నడిపించాలో నాశపడుతున్నావు అని ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియపరిచాడు. రెండవ దినవరి తాంతములు గ్రంథం, రెండవ దినవరి తాంతములు 32:7 మీరు దిగులు పడకుడి, ధైర్యము విడకుడి, అషూరు రాజుకైను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. ఈ మాట నాతో కలిసి అందరు చెప్తారా? మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి, అషూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. హల్లెలూయా. ఒకసారి గంభీరంగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన అంటున్న మాట, ఈ నెల నీతో చెప్తున్న మాట, నా దేవుడు నీకు ఒక మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా అమ్మ? ఈ ప్రాంతంలోనికి నీవు ఏ దిగులుతో ఇక్కడ కూర్చుని ఉన్నావు నాకు తెలియదు, కానీ ఆయన అంటున్నాడు నీవు దేని గురించి అయితే దిగులు పడుతూ ఈ ప్రాంతంలో కూర్చున్నావో ఇది మొదలుకొని నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ ప్రాంతంలో దేని గురించి నీవు ధైర్యం కోల్పోయి ఈ ప్రాంతంలో కూర్చొని ఉన్నావు, నాకు ఈ పని చేయడానికి ధైర్యం లేదు, దీన్ని ఎదుర్కొనడానికి ధైర్యం లేదనే పరిస్థితుల్లో ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, నా దేవుడు అంటున్నాడు నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు, నీవు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ శత్రువైన సాతానుకు కలిగి ఉన్న సహాయము కంటే మీకు అత్యధికమైన సహాయము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో డబ్బు లేనోడు ఉంటాడు, డబ్బు లేనోడు ఉంటాడు, అసలు కుటుంబం లేనోడు ఉంటాడు, అసలు లేకపోతే ఆస్తుపాస్తులు లేనోడు ఉంటాడు, ఏవీ లేనోడు ఉంటాడు. కానీ ఇదిగో 100 మందిని పట్టుకొని దిగులు లేనోళ్ళు ఎంతమంది అనంటే ఒక్కడ కూడా చేతులు ఎత్తడం. ఇక్కడ ఎంతమంది దిగులు లేకుండా ఉన్నాడు చేతులు ఎత్తండి. పాస్టర్ గారు అసలు మాకేం దిగులు లేదండి, మా కుటుంబాల్లో అసలు నాకు ఏం దిగులు లేదు అన్నాడు చేతులు ఎత్తండి ఒకసారి. ఈరోజు డబ్బు లేనోడు ఉంటాడు, ఆనందం లేనోడు ఉంటాడు, అది లేదు ఇది లేను, ఇల్లు లేనోడు ఉంటాడు, ఆస్తుపాస్తులు లేనోడు ఉంటాడు, కానీ హృదయంలో దిగులు లేకుండా ఉండేవాడు ఒక్కడు కూడా కనపడ్డు. ఒకవేళ ఒక కుటుంబ యజమానురాలి తల్లిదండ్రులు నిలబెట్టి అమ్మా నీకు ఏంటి బాధ, నువ్వు దేని గురించి దిగులు చెందుతున్నావమ్మా అని అంటే వాళ్ళు చెప్తారు, పాస్టర్ గారు నా కుమార్తె చేతికొచ్చిందండి, ఆమెకు వివాహం చేయాలి, ఆమె జీవితాన్ని మంచిగా ఉంచాలి, ఎలాంటి భర్త వస్తాడో, లేకపోతే నాకు వచ్చినటువంటి భర్త వస్తే నా పిల్ల జీవితం ఏమైపోద్ది, మంచి భర్త రావాలని ప్రార్థన చేయండి, నా దిగులంతా కూడా నా కుమార్తె గురించే అని చెప్పేవాళ్ళు. ఈరోజు ఏంటయ్యా నీ దిగులంటే, పాస్టర్ గారు నా చేతుల్లో పనులు అంతగా లేవండి, ఈ వారమంతా ఈ నెలంతా అంతగా ఆదాయం ఏమి లేదు, వచ్చే నెల కూడా ఏంటి నా పరిస్థితి అని టెన్షన్ పడిపోతా ఉన్నాను నేను, రేపు వచ్చే నెల నా పరిస్థితి ఏంటి అని దిగులు పడేవాళ్ళు చాలామంది. ఈరోజు ఎవరి బిడ్డలు తీసుకుని వచ్చి నీకేంటయ్యా దిగులు అని అంటే, పాస్టర్ గారు ఎగ్జామ్స్ దగ్గర ఉన్నాయండి, ఆ ఎగ్జామ్స్ ఎలా రాస్తానో ఏమో, పాస్ అవుతానో లేదో, నాకేం అర్థం కావట్లేదు, ప్రార్థన చెయ్యండి అనేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక దిగులు, ఏదో ఒక దిగులుతో ఉండేవాళ్ళు తప్ప మాకు దిగులే లేదు, మా జీవితంలో ఆనందంగా ఉన్నాం అనుకునేవాళ్ళు లేరు. ఈరోజు యవన కాలంలో ఉన్న అమ్మాయిల దగ్గరికి వెళ్ళిస్తే, యవనస్తుల దగ్గరికి వెళ్ళి అడిగితే అమ్మా నీకేంటమ్మా దిగులు అని అంటే, పాదు కాదు పాస్టరయ్య, పెళ్ళి అవుతుంది నాకు, నాకేమో తెల్ల జుట్టు వచ్చేస్తుంది, ఈ జుట్టు ఎట్ట నల్లబడుతుంది, నాకు అర్థం కావట్లేదండి అనేవాళ్ళు కొంతమంది. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏందమ్మా నీకు అని అంటే, పాస్టర్ గారు పోయిన సంవత్సరం ఎంత ఉందండి జుట్ట, ఇప్పుడు ఎంత అయిపోయింది, సావరం కొనిపి అంటే మా అమ్మ నాకు కొనిపించలేదు పాస్టర్ గారు అనేవాళ్ళు కొంతమంది. పెళ్లి చూపులకి వెళ్ళి టిట్టి చూపితే చక్కగా రావాలి కదా అనేవాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఎందుకమ్మా నీకు జుట్టు ఎక్కువ అంటే ముందేసుకుందామని పాస్టర్ గారు, ఎటు ముందేసుకుందాం, నా ఫోటోలో హీరోయిన్ ఇలా వేసుకుందనే వాళ్ళు కొంతమంది. అమ్మ నీ దిగులేంటమ్మా, నీ జుట్టు ముందేసుకోవాలన్నా, ఓ మాట చెప్పనా, అసలు దేవుడు నీకు జుట్టు ముందుండాలంటే ముందే ఇచ్చేవాడు కదా, మరి వెనకెందుకు పెట్టాడంటావు, అంటే దేవుని కన్నా క్రియేటివిటీ ఎక్కువ మనకి. చిన్న లాజిక్ అమ్మా, నీకు జుట్టు ముందు రావాలని అంటే ముందుట్టేవాడు కదా, ఇప్పుడు నీకు ముక్కు ముందుండాలా, ముందు పెట్టాడా లేదా, చెవులు ఎక్కడ ఉండాలా, పెట్టాడు కదా, నోరు ఎక్కడ ఉండాలి, ఇక్కడ పెట్టాడు కదా, ఇన్ని కరెక్ట్గా పెట్టినోడు జుట్టు మాత్రం సైడ్ పెట్టేసాడు, అమ్మో ముందేసేయాలని చెప్పి లేచేస్తా ఎందుకు అంటున్నా. అయ్యో పాస్టర్ అయ్యా నాకు జుట్టు లేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నీకు ప్రార్థన చేసి నీళ్ళు లేకపోతే కొబ్బరి నూనె రోజు అదే పూసుకుంటా, ఎందుకమ్మా జుట్టు తక్కువైపోయింది పాస్టర్ అయ్యా, మా ఇంటి ముందుది రోజు ఇటు ముందేసేట్టు తిరుగుతుంది నా ముందు, నేను ముందేసుకుందామంటే ఫంక్షన్లో నాకు సిగ్గుపోతుంది అనేవాళ్ళు కొంతమంది. సరే ఆడవాళ్ళకు జుట్టు లేదని ఏడుస్తుంటే మన ఎవరి బిడ్డలకు జుట్టుండి బాధ, జుట్టు ఎక్కువైపోతుందని ఒకటి సైడ్ లేపేస్తాడు,
ఇటు చుట్టే ఇంకోటి సైడ్ లేపేస్తాడు. అసలు ఇదంతా పక్కన పెట్టు, అసలు ఈడు చేశాడని ఈడీలు కొరికించుకొని వస్తాడు. ఇంట్లో తండ్రి డబ్బులు లేదనుకో, ఏమైందిరా మా నాన్న డబ్బులు లేదు బాబాయ్, నీలాగా హెయిర్ స్టైల్ చేయించుకుందాం అనుకున్నా, లేదు మన అల్లు అర్జున్ ఉన్నాడు చూసావా అట్ట చేయించుకుందామని మా నాన్న డబ్బులు ఇట్లే. అరే ఒక్కొక్కడికే ఒక్కొక్క దిగులు. కానీ ఈరోజు విశ్వాసిగా నీ జీవితంలో ఈ యొక్క మొదటి ఈ నెల మొదటి రోజు నీ ప్రాంతంలో వచ్చి కూర్చున్న నీకు ఏ దిగులతో ఈ ప్రాంతానికి వచ్చావని అడుగుతున్నాడు ఆయన. నీ దిగులేంటి, నీ కుటుంబంలో దేని గురించిన ఇబ్బందులు గుండా వెళితే ఈ ప్రాంతానికి వచ్చావు అనంటే, నీవు అనుకుంటూ ఉండొచ్చు, అయ్యా నా పరిస్థితులు బాగోలేదు, నా కుటుంబంలో నా భర్త పరిస్థితులు బాగాలే, నా ఆర్థిక పరిస్థితులు బాగాలే, నా కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు బాగోలేని స్థితిలో ఈ ప్రాంతానికి వచ్చానంటూ నీ హృదయంలో అనుకుంటూ ఉన్నావేమో. నా దేవుడు అంటున్న మాట, నీ దిగులు ఏదైనా కానీ నీవు దిగులు పడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకు నీవు దిగులు పడవలసిన అవసరం లేదో చెప్పనా? నీ జీవితంలో నీ దిగులు పడడానికి కారణం ఏంటి? ఈరోజు నీవు దిగులు ఎందుకమ్మా అనంటే ఏం చెప్తావు తెలుసా? పాస్టర్ గారు నా జీవితంలో ఇది కావాలి, లేకపోతే నా యొక్క కుమార్తెకి వివాహం చేయాలి, నా కుమార్తెకి వివాహం చేయాలంటే డబ్బులు కావాలి కదండి, నాకు కావాల్సిన సహాయమే లేదు, నాకు ఈ సహాయం ఉంటే నాకు ఈ దిగులు ఉండేది కాదండి, నా జీవితంలో ఈ కార్యం చేసేసేదాన్ని అని అనుకోవచ్చు. పాస్టర్ అయ్యా మేము ఇల్లు కట్టుకోవాలా, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు అనేవాళ్ళు కొంతమంది. నీకు ఇక్కడ నీ దిగులు కారణం ఏంటో తెలుసా? నీవు కోరుకునే సహాయము నీకు లేదని నా దేవుడు అంటున్నాడు. అతనికి కలిగిన సహాయం కన్నా మనకి అత్యధికమైన సహాయం కలదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఒకటే మాట, నీ జీవితంలో నీవు ఏది ఉంటే నీకు సహాయంగా ఉండదు, నీ దిగులు పోద్దాం అనుకుంటున్నావో, ఆయన అంటాడు నీవు అనుకునే సహాయము కన్నా అత్యధికమైన సహాయము ఇచ్చివాడు నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో ధైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో ఉంటారు. అమ్మా నువ్వు ఎందుకు ధైర్యం కోల్పోయావు అనంటే, నా కళ్ళ ముందున్న శ్రమ నేను జయించలేనిది అనుకుంటూ ఉండొచ్చు, నేను నా కళ్ళ ముందున్న అప్పు నేను తీర్చలేనిది అనుకుంటూ ఉండొచ్చు, నా కళ్ళ ముందున్న అనారోగ్యము డాక్టర్ చెప్పాడయ్యా ఇది నయం కాదు, ఇది ఇలా అయితేనే అవుతుంది, ఇది ఏమవుతుందో మాకు తెలియదు అని చెప్తున్నాడు డాక్టర్ అని అంటే, నీవు జయించలేని సమస్య నీ ముందుంది, నీవు దాంతో యుద్ధం చేయలేవు. కానీ నా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ముందు పెట్టి యుద్ధం చేయమన్నావు, నీకు ముందు నిలబడి నీకోసం నేను యుద్ధం చేస్తాను. హల్లెలూయా. ఆయన చాలా అద్భుతమైన మాట్లాడతాడు. ఆ మాట ఇదిగో చదవండి ఒకసారి, మనకు సహాయము చేయుటకు మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అసలు ఇస్కియా అనే రాజుతో దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఇస్కియా ఇలారా ఏంటి నీ సమస్య అంటే, అషూరు రాజు వచ్చేసాడయ్యా, అషూరు రాజు చేంజ్ చేస్తున్నాడు తెలుసా, నా చుట్టుపక్కల ఉన్న ప్రతి రాజ్యాన్ని నా కళ్ళ ముందు దాటన్నిటినీ జయించుకుంటూ నా ముందుకు వచ్చేసాడు, ఇక మిగిలింది మేమే. ఇప్పుడు గనక వచ్చాడంటే మా రాజ్యంలో ఉన్న సమస్తాన్ని కొట్టుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఇది నుంచి జయం పొందడానికి మా దగ్గర అంత శక్తి లేదు, అతనితో మేము యుద్ధం చేయలేము అని దిగులుతో కూర్చుంటూ ఉంటే దేవుడు అంటున్నాడు ఆ ఇస్కి అపాలిస్తున్న ప్రజలతో, ఇదిగో మీరు దిగులు పడవలసిన అవసరం లేదు, మీరు ధైర్యం విడవలసిన అవసరం లేదు, మీకు సహాయం కావాలా, నీ శత్రువు నీకన్నా ఎక్కువ సహాయం కలిగి ఉన్నాడు అనుకుంటున్నావా? నా దేవుడు అంటున్నాడు, నీ శత్రువుకు కలిగి ఉన్న సహాయం కన్నా మనకు అధికమైన సహాయం కలదు. హల్లెలూయా. నీవు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? నీ యుద్ధము నీవు పోరాడవలసిన అవసరం లేదు, నీ కోసం ఆయన పోరాడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, అసలు దేవుడు మన గురించి ఆలోచించేవాడైతే, దేవుడు మన పట్ల జాలి చూపించేవాడైతే, మనల్ని దిగులు పడొద్దు అని చెప్పేవాడైతే, అసలు మాకు ఎందుకు ఈ దిగులు పెట్టాలా? అసలు మేము ఆదివారం అంతా దేవుని మందిరంలో ఉంటుంటే మాకెందుకు ఈ దిగులు రావాలా? మాకెందుకు ఈ సమస్య రావాలి? మా జీవితంలో ఒంటరితనం కూడా ఎందుకు పంపించాలి మమ్మల్ని? మా జీవితంలో ఈ ఒక్క కార్యం చేస్తే అయిపోద్ది కదా ఆయన అని అనుకుంటావు. ఈ మాట జాగ్రత్తగా వినండి. నీ జీవితంలో దేవుడు నిన్ను ఒంటరికరమైన పరిస్థితుల్లో నడిపిస్తున్నాడంటే, నీ జీవితంలో దిగులుకరమైన పరిస్థితుల్లో నడిపిస్తున్నాడంటే దానికి అర్థమేంటో తెలుసా? నీలోనే అది జయించే శక్తి పెట్టాడు, ఆ శక్తిని నీలో నుంచి బయటకు తీయాలనుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ సమస్య నీవు దిగులు పడుతున్న దానికి బయటపడడానికి ఆయన ఎప్పుడో ఒక మార్గం నీ ఇంట్లోనే పెట్టాడు ఆయన, నీ హృదయంలోనే పెట్టాడు ఆయన. దానిని బయటకు తీయటానికి నీ జీవితంలో ఉన్నయన్నీ తీసుకుని వెళ్ళిపోతుంటాడు ఆయన. నువ్వు దిగులు పడుతూ ఉంటావు, నువ్వు దిగులు పడుతూ ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తావు తెలుసా? దీని నుంచి బయటపడాలంటే ఇంకేం ఆలోచన ఉంది, ఇంకేం ఆలోచన ఉంది అని ఆలోచిస్తూ ఉంటావు. చిన్న మాట చెప్పిన, ఈరోజు సాయంకాలం వేళ చాలా లేటుగా నీ భర్త నీ కుమారు ఇంటికి వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి వాళ్ళు రారు, ఊర్లో ఉన్నారు అని అనుకున్నావు. నువ్వు పని తొందరగా అయిపోయి ఇంటికి వచ్చారనుకో, నీ కుటుంబంలో ఆ రోజు చేసిన భోజనం అంతా అయిపోయింది,
అంత అయిపోయింది, ఏమి లేదు, నువ్వు తినటానికి కూడా లేదు, అందరు తినేశారు, అక్కడ పెట్టేశారు. వాళ్ళు రాత్రివేళ 12 ఆ సమయానికి వచ్చి నీతో అంటున్నారు, అమ్మ బాగా ఆకలి అవుతుంది, నాకేమో వండి పెడతావా అని నీ భర్త నీ కుమారుడు అంటే నువ్వేం చేస్తావు తెలుసా, నాన్న అన్నీ అయిపోయింది నాన్న అని చెప్తావు. దాని తర్వాత ఇంకో మాట ఉంటావేంటి తెలుసా, ఒక్క నిమిషం ఉండవు, ఇంకా ఏమన్నా ఉందే వెళ్ళి చూసి వస్తానయ్యా అని చెప్పి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగండి అని చెప్పి వంటగదిలోకి వెళ్తావు. వంటగదిలోకి వెళ్ళే నీకు తెలుసు నేను వండిన అన్నమంతా అయిపోయిందని చెప్పి, మరి ఎందుకు ఇంకా ఏమన్నా ఉందోమో ఎత్తుకుతానని ఎందుకు వెళ్తావు తెలుసా. నీవు వెతుకుతూ ఉండగా, నీవు డబ్బాలన్నీ కదిలిస్తూ కదిలిస్తూ ఉండగా, ఎన్నో రోజులుగా నీ ఇంట్లోనే నీకు తెలియకుండా దాచబడి ఉన్నది ఒకటి నీకు కనపడుతుంది. హల్లెలూయ. అరే ఎన్నో రోజులుగా ఈరోజు నా కుటుంబంలో ఇది అయిపోయింది అనుకో, ఈరోజు నా భర్త నా కుమారుడి కోసం నేను ఎదుగుతూ ఉంటే ఏదో ఒక డబ్బా కనపడుతుంది, అందులో నీ కుమారుడు నీ భర్త ఆకలి తీర్చేది నీ ఇంట్లోనే ఉంటుంది. హల్లెలూయ. నీ జీవితంలో సంపూర్ణంగా ఆహారం ఉంటే నీవేం చేస్తావు తెలుసా, వాడిని పిలిచి ఆ డబ్బాలు అన్న ఉంది పెట్టుకో తినిపోరా అంటావు, లేకపోతే మీ ఆయనతో చెబుతావు సొబ్బరావా అది పెట్టుకొని తినిపో అని వెళ్ళిపోతావు నువ్వు పండుకుంటా పోయి. అర్థమైందా? మొన్న ఒకడు నా దగ్గరకు వచ్చి దిగులు కూర్చొని ఉన్నాడు, ఏమైందిరా అన్న, ఆ పాస్టర్ అయ్యాతో పర్సనల్గా మాట్లాడాను రైట్రా, సరే ఏంటి పర్సనల్ అన్న, పక్కరండి పాస్టర్ గారు అన్నాడు, తీసుకెళ్ళాడు పక్కకి వెళ్ళా కూర్చున్నా, ఏం దిగులతో ఏమైంది నీకు ఏం దిగులు అన్న, అంటున్నాడు పాస్టర్ అయ్యా నీకు మాట చెప్తున్నా సిగ్గుబిడి చెప్తున్నా ఏమనుకోమాకన్నాడు, ఏందన్న నా భార్య నాకు విలువే ఇయ్యట్లేదు పాస్టర్ గారు అని అన్నాడు. ఏమి ఇయ్యట్లేదన్న, మామూలుగా భార్యలో భర్తను ఏమని పిలుస్తారు అన్నాడు, ఏమని పిలుస్తాడు మా పాస్టర్ అయితే ఏమండి అని పిలిచిద్ది లేకపోతే పాస్టర్ గారు అని పిలిచిద్ది, ఏమని పిలుస్తారయ్యా అన్న, మామూలు చెప్పండి పాస్టర్ గారు భార్యలో భర్తను ఏమని పిలుస్తారు మీరు చెప్పండి అమ్మా, ఏమని పిలుస్తారు నిజాలు చెప్పాలా, ఏమని పిలుస్తారు, మామూలుగా అయితే ఏం పిలవాలా, యామండి, కరెక్టేనా, యామండినే కదా పిలవాల్సింది, మామూలుగా మీరేమని పిలుస్తారు, మీరు ఏమండి అని పిలవరా, వాడి బాధ ఏంటో తెలుసా, గౌరవించాలి కదా పాస్టర్ అయ్యా, పొద్దున్న నుంచి పని చేసి వస్తే ఏమని పిలుస్తుందిరా అన్న, నీకు చెప్పలేను పాస్టర్ గారు అది అని అన్నాడు. ఆడు గుర్తురాగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది, ఒకరోజు చాలా పల్లెటూరు ఖమ్మం ప్రాంతంలో ఒక చిన్న పల్లెటూరు అక్కడికి వెళ్ళా, ఒక ఆమె నా దగ్గరికి వచ్చి పాస్టర్ అయ్యా ఇంటికి రా పాస్టర్ అయ్యా ప్రార్థన చేసి వెళ్ళయ్యా అని గంటసేపు కూర్చుంది, అమ్మో ఏం వదిలేటట్టు లేదురా బాబు మా ఇరిసింహలాగా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు, సరేరా ప్రార్థన చేసిపోతారా నువ్వు నన్ను వదిలిపెట్టవద్దా అని చెప్పి వెళ్ళా. ఇంటికి వెళ్ళగానే ఆమె నిలబడ్డది, ఇద్దరు పిల్లలు నిలబడ్డారు. నేను అడిగా మీ బర్త్డేడమ్మా అన్న, ఏమడిగా మీ బర్త్డేడమ్మా అని అడిగా, అనగానే ఏయ్ ఇట్రా నిన్నే ఏయ్ ఇట్రా ఏయ్ ఇట్రా అంటుంది. నాకు అర్థం కాల, నేను అనుకుంటే ఏదైనా బర్రె ఉన్న వచ్చిందేమో నడుతుందేమో బర్రెని పోయి షిష్ ఏ వెళ్ళిపో అని అంటుందేమో అని అనుకుంటున్నాను నేను. నేను అటు చూస్తా ఉన్నా ఇష్ అని పిలుస్తుంది, ఎవరిని పిలుస్తుందిరా బాబు బర్రె ఉన్న వచ్చిందేమో అనుకుంటా ఉంటే నేను బర్రె వస్తుంది అనుకుంటాను ఆయన వస్తున్నాడు, నేను బర్రె వస్తుందేమో అనుకుంటే వాళ్ళ ఆయన ఉండా మేము వస్తున్నా నేను అనుకుంటూ వస్తున్నాడు ఆయన. అయ్యో బాబోయ్ ఇప్పటిదాకా అమ్మ నువ్వు మీ ఆయన్ని శుశ్రూష అన్నావా, నేను ఏదో బర్రెనో కోడి పిల్లనో పిలుతున్నావేమో అనుకున్నానమ్మా అంటే మ్యాది లవ్ మ్యారేజ్ పాస్టర్ అయ్యా మేము అట్టాకే తీసుకుంటావులే అని అంటున్నావా, అయ్యో బాబు ఇక్కడ ఉంటే కొంతసేపట్లో వెళ్ళిపో అంటదేమో నన్ను కూడా అని చెప్పి అర్జెంటుగా ప్రార్థన చేసి వచ్చేసా. అట్టే వెళ్తా ఉంటే పక్కన ఇంటాం పిలుస్తుంది, ఏ సుబ్బారావు అక్క సుబ్బారావు కనపడ్డా అని అడుగుతుంది. సుబ్బారావు ఎవరు అని అనుకున్నా నేను, సుబ్బారావు ఆ దూరం నుండి సుబ్బారావు ఇట్రా పాస్టర్ గారు వచ్చారా ప్రార్థన చేసిపోతారా మళ్ళీ వెళ్ళిపోతారు ఆడైన సుబ్బారావు అంటుంది. అరే సుబ్బారావు ఎవరు, కుమారుడు ఏమో అనుకున్నా, అంటే కుమారుడు కాదు భర్త, భర్తనంట సుబ్బారావు సుబ్బారావు ఇట్రా పాస్టర్ గారు వచ్చాడు ప్రార్థన చేయించుకుందంట అని భర్తను పేరు పెట్టి పిలిచేస్తుంది. ఏమేమో ఆమె పేరు పెట్టి పిలిచింది నయో, ఏమైతే బరిగొట్టునో గేదెను పిలిచినట్టు ఐ అని అంటుంది. సరే ఇంకొంచెం ముందు ఏ వెంకయ్య ఏ అని దాన్ని ఆడ అక్కడ నిలబడి వెళ్ళిపోయి తాగిపోయాడు. నేనన్న ఒక్క మాటకి ఎందుకు ఆగాడన్న, ఆ మాటతో చెప్పాలా కనుసేగుతో చెప్పేసింది, ఆడ దెబ్బ కాగిపోయి అంటున్నాడు, ఆడు నోట్లో మాట కూడా లేదు అని అన్నాడు. ఈయన అంది పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమె దగ్గర చేయబట్టుకుని నిలబడి, ఏమైందమ్మ పాత గారు వచ్చారు మోకరించు ప్రార్థన చేస్తారు అని ఆడు చేతులు కట్టుకొని మోకరించేసి పాస్తయ్యా ప్రార్థన చేపాస్తయ్యా అని చెప్పి ప్రార్థన చేయించుకుంటున్నాడు. నేనన్న అరే నీకు ఏం దిగులు అన్నానంటే, ఇప్పుడు మీరు చెప్పారా ఇట్టాగే పిలుతుంది మా ఆవిడ ఇదే, ఇంకా నయం ఆమెను గాడిదని పిలిచినట్టు బర్రెని పిలిచినట్టు ఏ ఇష్ అంది మా ఆవిడ. అది కూడా అంది పాస్టర్ అయ్యా, రే తాగబోతాడా రే రే దుర్మార్గుడా రే అని పిలుస్తాను పాస్టర్ అయ్యా, ఏం చెప్పాలో నేను చెప్పండి. నా స్నేహితులు నా కింద 5 పనోళ్ళు ఉంటే వాళ్ళందరి ముందు నా కొడుకు ముందు ఏ తాగబోతాడు ఏ అరే దుర్మార్గుడురా నువ్వు అని చెప్పి అంటుందంట. ఆడు భయపడిపోయాడు నా దగ్గరికి వచ్చి, పాస్టర్ అయ్యా ప్లీజ్ నీకు ఎంత కానుగోలన పెడతా ఇదిగో నా నెల జీతం ఇచ్చేస్తా మా ఆవిడ మరాలని ప్రార్థన చేయవా అని అంటున్నాడు ఆయన.
అరే బాబు నీ దిగులు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తీర్చలేడురా, అందుకే ఆయన ఎన్ని పళ్ళేమని పెళ్లి చేసుకోలేదురా బాబు, ఆయన ఈట పిలుతారేమని పెళ్లి కూడా చేసుకోలేదురా, నన్ను వదిలేరా బాబు, నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దిగులుతో ఉంటే మగవాళ్ళందరికీ ఈ దిగులు ఉంటాయి. భార్యలకు చాలా రకాల దిగులు, పక్కింటి ఎదురామో సీర కట్టుకుంటే ఈమె దిగులు, వాడికారో సచ్చాడే, సాయంత్రం పని నుంచి కష్టపడి మొత్తం చెమటంతా కాల్చుకుని షర్టు పైకి లేపి ప్యాంటు పైకి లేపోతాడు, ఇంటికి రాగానే ఇంటికి వచ్చినోడు ముఖానికి చక్కగా నవ్వుతా కనపడాలి కదా, అంతే కదా, కష్టపడి వచ్చిన భర్త ముఖానికి ఎలా కనపడాలి, నువ్వు చక్కగా నవ్వుతా ఆనందంగా అయ్యా వచ్చావా అదా అయ్యా అని అంటే సంతోషపడతాడు. ఆడు రాగానే వచ్చావా తీసుకో అమ్మ గడుకోపో ఆ లోపల అన్న ముందు పెట్టుకొని తినిపో నేను బయటికి వెళ్తున్నా అని చెప్పి బయటికి వెళ్తున్నా అని చెప్పి పిల్లవాడు కూర్చొని వాడు వైపు పెట్టి చూస్తూ ఉంటావు. ఆడికేమో ఏమిదేందిరా, ఎవరైనా ఏమైనా చెప్పారా నా గురించి, నేను 2 సంవత్సరాల క్రితం చేసిందేమో నీ పిల్లకి తెలిసిందా, నేను 3 సంవత్సరాల క్రితం చేసిందేమో ఆడు చెప్పుంటాడంటవా. ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దిగులుతో వెళుతూ ఉంటే ఇస్కియా ఒక దిగులుతో వెళుతున్నాడంట. ఇస్కియా ఏంటయ్యా నీ దిగులంటే, అషూరు రాజు మా మీదకి వచ్చాడయ్యా, ఆడు చాలా శక్తివంతమైన వాడు, ఇప్పటికే మా చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ జయించేశాడు, అన్నీ జయించుకొని ఇక మిగిలింది మేమే, మేము ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధిస్తాము, అందుకనే మా మీద పగ పెట్టుకుని మమ్మల్ని నాశనం చేయాలని వచ్చాడైనా, ఇప్పుడు ఇతను జయించే అంత సామర్థ్యం మా దగ్గర లేదు, మేమేం చేయగలుగుతాం ఇతన్ని అని చెప్పి భయముతో ఆ యొక్క ఇస్కియా అలా కూర్చున్నాడు. దేవుడు అంటాడు, ఇస్కియా నువ్వు లేచి నీ ప్రజలతో మాట్లాడాల్సిన మాట్లాడో తెలుసా, ఇదిగో ఈ ప్రాంత ప్రజలారా, ఇస్రాయేలు ప్రజలారా, నా దేవుడు చెప్తున్న మాట, మీరు ఏ దిగులు గురించి భయపడుతున్నారో దాని గురించి ఇక మీదట మీరు దిగులు పడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. మీరు ఏ యుద్ధము చేయలేక అధైర్యంతో కూర్చొని ఉన్నారో ఇంకా దాని గురించి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అధైర్యపడకూడదని అంటే, నీవు యుద్ధము చేస్తే భయపడాలి, నీ కోసం మన యెహోవా యుద్ధము చేయబోతున్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన యుద్ధము చేస్తే, ఆయన యుద్ధము చేసిన ఏ యుద్ధములో ఓడిపోయినట్లు ఒక్క యుద్ధము కూడా లేదు. హల్లెలూయా. అలాంటి యుద్ధము చేసే దేవుడు ఇస్కియాతో అంటున్నాడు, ఇస్కియా నేను నిన్ను ఒంటరితనం గుండా దిగులుతో నడిపి ఎందుకు నడిపిస్తానని తెలుసా, నీకు తెలియకుండా నీలోనే కొన్ని వాగ్దానాలు దాచిపెట్టాను, నీవు అన్నీ బాగున్నప్పుడు నీకు లేనప్పుడు నేను ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయావు. దేవుడు నీకు అన్నీ బాగున్నప్పుడు ఏదో ఒక వాగ్దానం చేస్తుంటాడు, నీ మీద ఆశీర్వాదకరమైన మాటలు పలుకుంటాడు. ఏమంటారో తెలుసా, వారి జీవితాలలో అన్నీ బాగున్నప్పుడు కూర్చొని, అన్నీ బాగున్నప్పుడు మా దగ్గర ఉన్నాయిగా చక్క తినేద్దామని చెప్పి తినేసి, ఏవీ లేనప్పుడు కూర్చున్నప్పుడు, నీకు అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు, ఏవీ లేనప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. ఈరోజు ఈ ప్రాంతానికి వస్తూ మీరందరూ రాకముందు నేను ప్రార్థన చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాట, ఒక ఇద్దరు వ్యక్తులు ఈ ప్రాంతంలో దేవుని మందిరమునకు వచ్చినప్పుడు వారి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు చూసుకొని చాలా వేదనతో ఈ ప్రాంతంలో కూర్చొనబోతున్నారని చెప్పాడు ఆయన. హల్లెలూయా. వారి జీవితాలలో కుటుంబంలో వారి స్థితిని చూసుకొని ఎండిపోయిన పరిస్థితి అనే దిగులుతో ఈ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు, వారితో నీవు ఈ మాట చెప్పు, నీ దిగులుకరమైన పరిస్థితిని ఆనందకరమైన పరిస్థితిగా మార్చబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. నీ దిగులు, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితుల గురించి చూసుకొని ప్రాంతంలో వచ్చిన ఇద్దరితో మాట్లాడుతున్నాడు. నీవు బాధపడే పరిస్థితుల గురించి ఇది మొదలుకొని నీవు వేదన చెందాల్సిన అవసరం లేదు. నీవు అనుకుంటున్న వారికి ఉన్న సహాయము కన్నా నీవు కలిగిన సహాయం అత్యధికము. హల్లెలూయా. ఆ ఇద్దరిని ఇప్పుడు లేచి నిలబడమనంటే ఇద్దరు కన్నా ఎక్కువ నిలబడతారని చెప్పాడు ఆయన. కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత నన్ను కలవండి, మీకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్కియా ఉన్న పరిస్థితుల్లోనే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. వాళ్ళ జీవితాల్లో కూడా దిగులుంది, వాళ్ళ జీవితాల్లో కూడా వేదన ఉంది, వారి జీవితాల్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వెళుతున్నప్పుడు నేను అనుకుంటే ఉన్నాను, ప్రభా వీరి గురించి ఏం మాట్లాడతావు నీవు, అసలు ఇస్కియాకి వీళ్ళకి ఏం సంబంధం ప్రభా అని అన్న. దేవుడు అన్నాడు, వీరితో ఏ విషయం మాట్లాడబోతున్నాడని నేను చెప్పనా అన్నాడు. చెప్పన్న, ఒకసారి చూపించన్న, మీకు కూడా చూపిస్తాను. ఒకసారి యెహోషువా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. యెహోషువా 17:14. జాషువా chapter 17:14. త్వరగా చదవాలా, ఇప్పటికి లేట్ అయిపోయింది. సాగరమ్మ చదువు, చదవమ్మా. యెహోషువాతో మాకేలా ఒక్క చీటితో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి, మేము గొప్ప జనమే కదా, ఇది వరకు యెహోవా మమ్మును దీవించనని మనము చేయగా, యెహోషువా మీరు గొప్ప జనము కనుక ఎఫ్రాయిమీయుల యొక్క మాన్యము మీకు ఇరుకుగా నున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీల దేశంలోను
మీకు మీరే చెట్లు నరుక్కొనడి. హల్లెలూయా. వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనంటే, అప్పటిదాకా దేవుడు 12 గోత్రాలు సృజించాడా తెలుసా మీకు? 12 గోత్రాలు, 12 గోత్రాలు. హలో, ఎక్స్క్యూజ్ మీ, దేవుడు ప్రజలందరినీ కూడా 12 గోత్రాలుగా విభజించాడు. అందులోనే యూదా గోత్రం, ఎఫ్రాయిం గోత్రం, మనష్షే గోత్రం ఇలా ఉంటాయి. ఈ గోత్రాలన్నిటికీ మోషే చనిపోయి యెహోషువా చేతికి ఆ యొక్క నాయకత్వ బాధ్యతలు వచ్చిన తర్వాత దేవుడు అంటాడు యెహోషువాతో, యెహోషువేలారా, ఈ ప్రజలందరూ నీవు నడిపించలేవు, అందుకని ఏం చేస్తామనంటే ఈ ప్రాంతం అంతట్లో ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క చీట్లు వేసి వారి ప్రాంతాలు వారికి ఇచ్చేసి వారి అంతట వారు నివసించమని చెప్పు అని చెప్పి ఒక్కొక్కరి పేర్లు రాస్తాడు దాని మీద. రాసి చీట్లు వేసి తీయండి, మీకు ఏ చీటు వస్తే అందులో ఏ ప్రాంతం రాయబడిందో అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పాడు. అందరూ వస్తున్నాడు, యూదా గోత్రం వస్తుంది, తీస్తున్నాడు, వారికి చూపించిన ప్రాంతానికి వెళుతున్నారు. ఇదే ప్రాంతంలో, ఇదే పరిస్థితుల్లో ఎఫ్రాయిము, మనష్షే అనే ఒక ఇద్దరు ఉన్నారు అన్నదమ్ముళ్ళు. వీరిద్దరు 2 గోత్రాలు. యెహోషువా ఏం చేశాడనంటే వీరిద్దరికి 2 చీట్లు వేయాలి కదా, కానీ వీళ్ళిద్దరు కలిపి 1 చీటే రాశాడు. వీళ్ళు ఎప్పుడైతే తీసుకున్నాడో, తీసుకొని చూసినప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, అరే యెహోషువా గారు ఇలా రండి, మీరు మాకు 1 చీటే ఇచ్చారంటే ఇది మా సమాజానికి సరిపోదు కదా, మేము ఇంతమంది జనాంగం అయితే మాకు ఇంత ప్రాంతం ఇలా ఎలా నివసించగలం, మాకు సరిపోదండి బాబు అని చెప్పి యెహోషువా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఎవరు? మనష్షే, ఎఫ్రాయిము, ఈ పేర్లు గుర్తుపెట్టుకోనండి. వీరిద్దరి గురించే ఉంటుంది ఈరోజు వాక్యం అంతా. ఎవరో? మనష్షే, ఎఫ్రాయిము. వీరిద్దరు వెళ్ళి ఆయన దగ్గర మొరపెట్టుకుంటా ఉన్నారు. ఎలాగో చెప్పనా, నీవు అనేక మారు దేవుని మందిరంలోకి వచ్చి మొరపెడతా ఉంటావు, ప్రభు ఇప్పుడు నాకున్న పరిస్థితి సరిపోదుగా నాయన, నాకున్న అవసరం చాలా పెద్దది, నా భర్త సంపాదన చాలా తక్కువ, నాకున్న యొక్క ఇబ్బందులు చాలా గొప్పవి, ఈరోజు నాకు వచ్చే సంపాదన కానీ నా కుటుంబంలో ఉన్న పరిస్థితులు కానీ చాలా చిన్నవి కదా, ఈ చిన్న పరిస్థితులతో నాకున్న పరిస్థితిని ఎలా దాటగలుగుతాను నేను అని చెప్పి దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎలాగైతే మొరపెడతావో అలాగ ఎఫ్రాయిము, మనష్షేలు యెహోషువా దగ్గరికి వెళ్ళి, యెహోషువా గారు మీరు మాకు 1 చీటే ఇచ్చారండి, మేము చాలా గొప్ప జనాంగం కదా, మా జీవితంలో ఇప్పుడు మేము నివసించడానికి ఇది మాకు సరిపోదు కదయ్యా, మరి దీన్ని మీరు ఎలా చేస్తారు మాకు అని అంటే యెహోషువా చెప్తున్నాడు, మీరు బలమైన జనాంగం కనుక, మీరు గొప్ప జనాంగం కనుక మీకు మీరే వెళ్ళి మీ ముందున్న అడవులు నరుక్కోండి అని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యెహోషువా ద్వారా మాట్లాడిస్తున్నాడు, మనష్షే, ఎఫ్రాయిమీలారా, మీరేమంటున్నారు, మీరు ఆల్రెడీ ఆశీర్వదించబడిన జనాంగం అంటున్నారు కదా, అవునయ్యా, మీ జీవితాల్లో దేవుడు వాగ్దానం చేశాడా? చేశాడయ్యా. మీరు గొప్ప జనాంగమా? అవునయ్యా. అందుకని ఇలా రండి, మీరందరూ వచ్చి ఏం చేస్తారంటే మీకు నేను ఇచ్చిన ప్రాంతం సరిపోవట్లేదు కనుక మీ ముందు అడవి కనపడుతుందా, ఆ అడవిలోనికి వెళ్ళండి, మీకు మీరుగానే చెట్లు నరుక్కొని ఆ ప్రాంతమును స్వాధీనపరచుకోండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అనేక సార్లు విశ్వాసులుగా నీ జీవితంలో ఏమనుకుంటావు తెలుసా, నేను ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఎవరో రావాలి, ఎవరో సహాయం ఇవ్వాలి, ఎవరో అప్పు సహాయం చేయాలి, నాకు నా భర్తకి అటు నుంచి రావాలి, నా కుటుంబంలో నాకు రావాల్సింది రావాలని ఏడుస్తూ ఉంటావు దేవుని దగ్గర. దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నిన్ను ఆశీర్వదించడానికి నీ వెళ్ళి ఎవడో దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు. ఎఫ్రాయిము, మనష్షేలతో అంటున్నాడు, నీవు గొప్ప జనాంగం కదా, మీకు మీరుగానే ఆ అడవిని స్వాధీనపరచుకోండి అని చెప్తున్నాడు. హల్లెలూయ. నా దేవుడు అంటున్నాడు, ఈ ప్రాంతంలో కూర్చున్న నీవు నీ స్థితిలో ఆలోచిస్తున్న పరిస్థితుల్లో నేను దీని నుంచి బయటపడాలి అని అంటే నాకు ఎవరో సహాయం కావాలి, వారి తోడు కావాలి, వారి దగ్గర ఉన్నవి కావాలి అని చెప్పి నీవు అనుకుంటే ఈ ప్రాంతంలో కూర్చున్నావేమో, నా పరిశుద్ధాత్మ దేవునితో చెప్తున్నాడు, నీకు నీవుగానే నీ కుటుంబాన్ని రక్షించుకోనగలవు. హల్లెలూయ. నీ భర్త మారాలి, నీ భర్త దేవుని మందిరానికి రావాలంటే పక్కన తక్కన పిలిచి అక్క నూరా నా భర్తతో మాట్లాడు మందిరానికి రమ్మని చెప్పక అని చెప్పి నువ్వు చెప్పాలని చెప్పి అందరిని అడుక్కుంటూ తిరుగుతున్నావేమో, ఇక్కడ నుంచి ఆపేయి. నా దేవుడు అంటున్నాడు, నీకు నీవుగానే నీ భర్తని మార్చుకోనగలవు. హల్లెలూయ. నీ జీవితంలో ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడాలనంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ జాబ్ కోసం వెళ్ళి నువ్వు పరిగెత్తాలనుకుంటున్నావేమో, నా పరిశుద్ధాత్మదేవుడు వాగ్దాన పూర్వకంగా నాకు చెప్తున్నాడు, ఇదిగో ఇది మొదలుకొని నీ జీవితంలో నీకున్న సమస్య నుంచి బయటపడటానికి వాళ్ళు వీళ్ళ దగ్గర మోకరించాల్సిన అవసరంలా, నీ దేవుడుగా నేను చెప్తున్నా, నీకు నీవుగానే స్వాధీనపరచుకుంటావు. హల్లెలూయ. మనష్షే ఎఫ్రాయిములతో అంటున్నాడు, ఏంట్రా మీరు పిచ్చోళ్ళ ఉన్నారు, ఇంత గొప్ప జనాంగం కదా మీరు, మీకు మీరుగానే వెళ్ళండి, ఆ అడవి ఎంత పెద్దదైనా సరే మీకు మీరుగానే ఆ చెట్లన్నీ నరికివేయగలిగిన శక్తి మీకు ఇచ్చాడు దేవుడు అంటున్నాడు. హల్లెలూయ. అప్పటికే ఎఫ్రాయిము, మనష్షేలకు ఉన్న ఆశ ఏంటో తెలుసా, మేము చాలా గొప్ప జనాంగం కదా, దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదించేశాడు కదా అని అనుకుంటున్నారు, కానీ ఆ ఆశీర్వాదం వాళ్ళలో ఉన్న వాళ్ళు గుర్తించట్లా. చాలాసార్లు విశ్వాసుల జీవితాల్లో నీకు శ్రమ రాగానే, నీ జీవితంలో ఇబ్బందులు రాగానే ఏమనుకుంటావు తెలుసా, నేను దేవుని బిడ్డని, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే తీరిపోద్ది, అది పోద్ది, ఇది పోద్ది అని అనుకుంటావు. బాగానే ఉంది. హలో, దేవుడు నీ కుటుంబాన్ని మార్చడానికి నీలోనే ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ జీవితంలో ఒక ప్రార్థన అనుభవాన్ని ఇచ్చాడు, ఆ ప్రార్థన అనుభవాన్ని నీ జీవితంలో మరుగైపోయేటట్లు ఏం చేసినాయి?
దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం కానరాకుండా ఏం చేసినాయి? మనషే ఎఫ్రాయిములకు చేసినట్లు. మనషే ఎఫ్రాయిములు అంటున్నారు, అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి యెహోషువ అంటున్నాడు, వెళ్ళి మీకు మీరు స్వాధీనపరచుకోండి అని. అంటే ఒక భయంకరమైన మాట మాట్లాడతాడు ఎఫ్రాయిము మనషే, వీళ్ళిద్దరు నిలబడి యెహోషువ ఎదుట, యెహోషువ మేము వెళ్ళి వారిని విజయం పొందుకోవచ్చు, కానీ ఒక మాట చెప్పన, కానానీయుల మీద మేము విజయం పొందుకోలేము, పెరిజీల మీద మేము విజయం పొందుకోలేము. ఎందుకు విజయం పొందుకోలేమో చెప్పనా? వాళ్ళ దగ్గర ఇనుప రథాలు ఉన్నాయి తెలుసా? వారి దగ్గర మేము ఊహించిన దానికన్నా ఎక్కువ సైనికుల బలం ఉంది తెలుసా? వారి దగ్గర ఇనుప రథాలు ఉంటే మేము వెళ్ళి ఏమి విజయం సాధించగలం యెహోషువ? మేము వెళ్ళి ఎలా విజయం సాధిస్తాం అని అంటే యెహోషువ వారి వైపు చూసి నవ్వుతున్నాడు. ఎలాగైతే దేవుడు నీ వైపు చూసి చాలాసార్లు నవ్వుతూ ఉంటాడు. నీ జీవితంలో నీ శత్రువు గురించి ఆలోచించుకున్నప్పుడు, నీ పరిస్థితుల గురించి ఆలోచించుకున్నప్పుడు, ఇది నేను దాటలేనులే, ఇది చేయగలిగేంత శక్తి నా దగ్గర లేదు, నా కుమారుడు ఇది అడుగుతున్నాడు, నా కుటుంబం ఎలా చేయాలనుకుంటున్నా, ఇది నేను దాటలేని పరిస్థితులే, నా వల్ల కాదులే, ఇది నా కళ్ళ ముందు చాలా పెద్దగా ఉంది కదా అని నీవు ఎలాగైతే అనుకుంటావో, మనషే ఎఫ్రాయిములు కూడా, అయ్యా ఆ శత్రువులు మేము జయించలేము తెలుసా, ఎందుకు జయించలేమో తెలుసా అయ్యా, ఆ శత్రువులకి ఇనుపరాధాలు ఉన్నాయి, ఆ ఇనుపరాధాలు పెట్టి మమ్మల్ని తొక్కిచ్చేస్తే ఏంటి మా పరిస్థితి, చదువుతారా మాట ఆ కింద వచ్చిన చదవమ్మ. ఇప్పుడు యెహోషువ ఎఫ్రాయిము మనషేలతో అంటున్నాడు, అరే మీరు చాలా పెద్ద జనాంగం కదా, మీరు వెళ్ళిపోయి మీకు మీరుగా యుద్ధం చేసుకుని అవన్నీ నరుక్కొని ఆ అడవిలో మీకు సరిపోయినంత ఉండండి, అదంతా మీరు స్వాధీనపరిచేసుకోండి అన్నాను. కానీ యెహోషువ మనషే ఎఫ్రాయిములు అంటారు, అయ్యా మా దగ్గర జనాంగం గొప్పదే, వెళ్ళొచ్చు మేము, కాకపోతే అక్కడ కానానీయులు ఉన్నారు తెలుసా మీకు, పెరిజీలు ఉన్నారు తెలుసా మీకు, వాళ్ళ దగ్గర ఏమున్నాయో చెప్పనా, వాళ్ళ దగ్గర ఇనుపరాధాలు ఉన్నాయి, ఆ ఇనుపరాధాలతో మేము ఎలా గెలవగలుగుతాం, మా దగ్గర ఏమున్నాయి, ఎలాంటి ఆయుధాలు అని చెప్పి యెహోషువతో వచ్చి మాట్లాడుతుంటే యెహోషువ చాలా నవ్వుతున్నాడు. అరే నీ శత్రువు దగ్గర ఇనుపరాధాలన్నీ భయపడుతున్నావా? నీ భయము నీ శత్రువు దగ్గర ఉన్న ఇనుపరాధాలను చూసుకొనే, నీవు ధైర్యముగా ఉండవలసింది, నీవు భయపడకుండా ఉండవలసింది. నీ దగ్గర ఏదో గొప్ప నీ శత్రువుని జయించగలిగే అన్ని ఆయుధాలు ఉన్నాయని కాదు కదా, నీవు కలిగి ఉన్న నీ దేవుణ్ణి బట్టి కదా నీ ధైర్యం అంటున్నాడు. హల్లెలూయా. మనషే ఎఫ్రాయిములు అంటున్నారు వాళ్ళ దగ్గర ఇనుపరాధాలు ఉన్నాయంటే, యెహోషువ అంటున్నాడు వాళ్ళ దగ్గర ఇనుపరాధాలు ఉంటాయంటే మీతో దేవుడే ఉన్నాడు కదా అంటున్నాడు. హల్లెలూయా. విశ్వాస జీవితంలో ప్రార్థన చేస్తా కూర్చొని ఏడుస్తూ ఉంటావు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నా దగ్గర అప్పులు ఉన్నాయి పాస్టర్ అయ్యా, నా కుటుంబంలో అనారోగ్యం ఉంది, నా జీవితం ఇలా ఉంది, బాగానే ఉంది. నీ జీవితంలో అప్పులుంటే నీ దగ్గర నీ దేవుడు లేడా? నీ దేవుని మీద నీ విశ్వాసం కలిగిలేవా? ఎఫ్రాయిము మనుషులు నిలబెట్టి అంటున్నాడు, ఎంత పిచ్చోళ్ళరా మీరు, ఇనుపరాధాలు చూసుకొని మేము దాన్ని స్వాధీనం చేసుకోలేమని ఏడుస్తున్నారు ఇక్కడ కూర్చొని, మీరు దాని గురించి దిగులు చెందుతున్నారా? ఇదిగో వాళ్ళ దగ్గర ఇనుపరాధాలు ఉన్నా మీ అంతటా మీరే వారి మీద విజయం పొందగలరు. హల్లెలూయా. నేను ఆలోచిస్తూ ఉన్నా ఎఫ్రాయిము మనషేల దగ్గర ఏముందని విజయం పొందగలరంటున్నావు? యెహోషువ ఆలోచించాలనంటే ఒక వ్యక్తి వెనక గొప్ప సైన్యం ఉంటే, యుద్ధాలు చేసిన అనుభవం ఉంటే, వారి జీవితాల్లో గొప్ప గొప్ప గొలియాతు వంటి యుద్ధము చేసే వాళ్ళు ఉంటే మీకు మీరుగా చేసుకోవచ్చులే పోండ్రా బాబు అన్నాడంటే ఒక సంతోషం. నేను అనుకుంటున్నా యెహోషువ నీవు మనషే ఎఫ్రాయిముల్ని ఏం చూసి వెళ్ళమంటున్నావు? మీకు మీరుగానే వెళ్ళిపోయి మీరు విజయం పొందుకుంటారని ఏ మాట ఏ ధైర్యంతో చెప్తున్నావు అని అంటే యెహోషువ కింద ఒక మాట అంటాడు, యోసేపు పుత్రులైన మనషే ఎఫ్రాయిములను చూచి. హల్లెలూయా. ఇప్పటిదాకా ఎఫ్రాయిము మనషే అని అనుకుంటున్నాడు, ఎప్పుడైతే వారు ఇనుపరాధాలు ఉన్నాయి శత్రువులకయ్యా, శత్రువులు మేము జయించలేమయ్యా అని అనగానే, ఇప్పుడు యెహోషువ చూసే దృశ్యం ఎలా ఉందో తెలుసా? యోసేపు కుమారులైన మనషే ఎఫ్రాయిములారా అని అంటున్నాడు. హల్లెలూయా. వీరికి అర్థం కాని విషయం ఏంటో తెలుసా? వీరు ఎవరి కుమారులో మర్చిపోయారు. యెహోషువ జ్ఞాపకం చేస్తున్నాడు, మనషే ఎఫ్రాయిం నీ తండ్రి ఎవరో నీకు తెలుసా? ఒకనాడు సర్వదేశంలో ఏ దేశంలో బానిసగా ఉన్నాడో ఆ దేశాన్ని తన నోటి మాట చేత కుదిపేసిన యోసేపు మీ తండ్రి అంటున్నాడు. హల్లెలూయా. నీ తండ్రి ఎవడో తెలుసా? ఎవరినైతే చేయను తప్పుకు తీసుకొని వెళ్ళి చెరసాలలో వేసి కొరడా దెబ్బలు కొట్టాడో ఆ కొరడా దెబ్బలు తిన్న ప్రతి దానికి సింహాసనం మీకు సమాధానం చెప్పాడే ఆ యోసేపుకు పుట్టారా మీరని చెప్తున్నాడు. హల్లెలూయా. యోసేపు ఎవరో తెలుసా? అప్పటి వరకు ఫరో సామ్రాజ్యంలో ఇశ్రాయేలు మనుషులు ఎవడు ఒక్కడ కూడా కనపడలా. యోసేపు ఎప్పుడైతే ప్రధాన నాయకుడిగా మార్చబడ్డాడో ఆ ప్రాంతంలో ఫరో కన్నా ఈజిప్టు జనుల కన్నా ఇశ్రాయేలు ప్రజలు అధికముగా ప్రబలరంట. హల్లెలూయా. మనషే ఎఫ్రాయిం ఎంత పిచ్చోళ్ళరా మీరు, మీ తండ్రి ఎవడో మర్చిపోయారా? మీ తండ్రి ఒకనాడు ఇక్కడ ఏమీ లేనివాడిగా వచ్చి ఈ ఫరో దేశాన్ని వణికించాడు తెలుసా మీ తండ్రి? అందుకన్నాడు యోసేపు కుమారులైన మనషే ఎఫ్రాయిం. నీకు మాట చెప్పనా, నీ జీవితంలో కష్టాలు కన్నీళ్ళని ఏడుస్తూ ఉన్నప్పుడల్లా
నా దేవుడు నిన్ను చూసి నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతాడు చెప్పనా? నీ తండ్రి అయిన దేవుని పేరు మర్చిపోయావా బిడ్డ? ఒకనాడు నీ కోసం ఎన్నో ఘనకార్యాలు చేసిన నీ తండ్రి గుర్తులేదా నీకు? ఆయన ఒకనాడు ఫరో సైన్యాన్ని ఎదిరించడానికి నీ పితరులైన మోషే ఎదుట ఎర్ర సముద్రాలు చీల్చిన నీ తండ్రి అయిన దేవుడు నీకు గుర్తులేడా? నీ కళ్ళ ముందున సమస్య కనపడుతుంది కానీ ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు మన్నా కురిపించాడు ఎడారిలో, నీ దేవుడైన తండ్రి నీకు గుర్తులేడా అని నా దేవుడు చాలాసార్లు యెహోషువా ఎలాగైతే మనష్షే ఎఫ్రాయిం చూసి నవ్వుతున్నాడో, నా దేవుడిని వేడుస్తున్నప్పుడు అలా నవ్వుతూ ఉంటాడు తెలుసా నీకు? యెహోషువా అంటున్నాడు, మనష్షే ఎఫ్రాయిం నీ తండ్రి యోసేపురా. అంతకన్నా ఇంకా బలమైన మాట చెప్పనా మీకు, నీ తాత ఎవడో తెలుసా? విశ్వాసులకు తండ్రిగా మార్చబడిన అబ్రహాము. హల్లెలూయా. నీ తాత ఎవరో తెలుసా? ఇశ్రాయేలు జనులను నడిపించడానికి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం వాగ్దానం చేశాడు దేవుడు. ఆ కడుపున పుట్టాడు రా ఇస్సాకు. హల్లెలూయా. ఆ ఇస్సాకు మీ తాత తెలుసా మీకు? ఇంకో మాట చెప్పన, ఆ ఇస్సాకు కడుపున ఒకనాడు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచాడు మీ తాత, ఆయనే యాకోబు. హల్లెలూయా. ఆ అందరి ఆశీర్వాదాలు పునికి పుచ్చుకొని పుట్టిన యోసేపురా మీ నాన్న. ఇంత గొప్ప బ్యాక్గ్రౌండ్ నీకుంటే నీ ముందు ఇనుప్రదాలుంటాయేంటి? నీ వెనక యోసేపు ఉన్నాడు. హల్లెలూయా. నీ ముందు ఇనుప్రదాలుంటాయేంటి? నీ వెనక అబ్రహాం ఉన్నాడు. హల్లెలూయా. నీ వెనక ఇనుప్రదాలుంటాయేంటి? నీ ముందు ఎవరుంటే నీకేంటి? బైబిల్లో మొట్టమొదటిసారిగా దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన యాకోబు ఉన్నాడు రా నీ వెనక. హల్లెలూయా. ఈరోజు ఈ ప్రాంతంలో ఏదిగులతోనూ కూర్చున్నావు నాకు అనవసరం అమ్మా. నా దేవుడు నీకు ఇస్తున్న మాట, నీ కళ్ళ ముందు ఏదిగుల గురించి ఆలోచిస్తున్న పక్కన పెట్టి నీ వెనక ఎవడున్నాడు ఆలోచించి ఫస్ట్. హల్లెలూయా. నీ వెనక ఆ అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడనే యెహోవా నీ ముందు నడుస్తాడు. హల్లెలూయా. ఆ ఒక్క వచనంలోనే యోసేపు కుమారులైన ఎఫ్రాయిము, మనష్షే, నీ కళ్ళ ముందు ఎవరుంటే నీకేంది? నీ ముందు ఎవడున్నాడు తెలుసా? ఎంత గొప్ప గొప్ప రాజులు నాయకులు కడుపుల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారో తెలుసా? అసలు మీ తాత యాకోబురా ఏం మర్చిపోతున్నారు మీరంటే నేను అనుకున్నా. సరే సరే, ఇప్పుడు యోసేపు గురించి ఆలోచించాలి అని అంటే యోసేపు వెనక ఎవరున్నారు? యాకోబు ఉన్నాడు. యాకోబు ఎవరికి పుట్టాడు? ఇస్సాకు తర్వాత ఆశీర్వాదాలు ఎవరికి వచ్చినాయి? యాకోబుకి వచ్చినాయి కదా. ఇప్పుడు యాకోబు తర్వాత ఆశీర్వాదాలు ఎవరికి రావాలి? యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడికి రావాలి. మరి యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు యోసేపు కాదు కదా? కాదు కదా. యాకోబు యొక్క జ్యేష్ఠ కుమారుడు, ఇప్పుడు ఆస్తి పంపకాలు ఉన్నాయమ్మా మన భాషలో చెబుతా, ఆస్తి పంపకాలు ఉన్నాయి. ఫస్ట్ పుట్టినోడికి ఎక్కువ ఇస్తావా, లాస్ట్ పుట్టినోడికి ఎక్కువ ఇస్తావా కదా? ఆ కాలాల్లో దేవుడికి పెట్టిన ఆచారం ఏంటో తెలుసా? పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నాడో అని పట్టుకొని తండ్రి చనిపోయేటప్పుడు ఆ పెద్ద కుమారుని పిలిచి ఆ తండ్రి మీద దేవుడి ఉంచిన ఆశీర్వాదాలన్నీ కూడా ఆ పెద్ద కుమారుడి మీద ఇస్తాడు. నేను ఆలోచిస్తున్నా, అరే యాకోబు ఫస్ట్ కుమారుడు కాదాయా, లాస్టోడు. సరే ఆయన పక్కన పెట్టు. మరి యోసేపు సంగతి ఏంటి? అసలు యోసేపు లాస్ట్ కుమారుడు కదా, అంతకన్నా ఇంకో కుమారుడు ఉన్నాడు, అంత చివరుడు కదా, అంతకుముందు చాలా పెద్దలు ఉన్నారుగా. మరి యోసేపు యాకోబు పక్కన పెట్టాయి. ఇదంతా పక్కన పెడితే మనష్షే ఎఫ్రాయిములు ఎవరు? వీళ్ళు కూడా జ్యేష్ఠ సంతానం కాదు కదా. మరి వీరిని ఎందుకు ఆశీర్వదిస్తున్నావు అని అంటే ఆయన ఒక బలమైన మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? యాకోబు పక్కన పెట్టినాన్న, యోసేపు ఎవరో చెప్పనా? ఆయన చెయ్యిని తప్పుకు చెరసాలలో వేయబడ్డాడు తెలుసా నీకు అన్నాడు. అవునయ్యా అన్న. చెయ్యిని తప్పుకి కొరడా దెబ్బలు తిన్నాడు తెలుసా నీకు అన్నాడు. అవునయ్యా అన్న. ఆ యోసేపుని అమ్మేశారు తెలుసా నీకు అన్నాడు. అవునయ్యా అన్న. ఆ యోసేపు చేసిన త్యాగాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ దీవించబడ్డారు తెలుసా అన్నాడు. అవునయ్యా అన్న. నా దేవుడు అంటున్నాడు, నేను పంపించిన నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నీ కోసం చెయ్యిని తప్పుకు శిక్ష అనుభవించలేదా? నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన చెయ్యిని దెబ్బ కొరడా దెబ్బలు తినలేదా? నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నీ కోసం తన ప్రాణం అప్పించలేదా? మీరు నాకు ఎలా కుమారులు కుమార్తెలు అయ్యారు? నా కుమారుడు చేసిన దానికి మిమ్మల్ని నేను కుమారులు కుమార్తెలకు అంగీకరించనే. అదే రీతిలో యేసేపు ఒకనాడు త్యాగం చేశాడు. హల్లెలూయా. యేసేపు ఒకనాడు దెబ్బలు తిన్నాడు. హల్లెలూయా. యేసేపు ఒకనాడు అవమానాలు గుండా వెళ్ళాడు. మీకు భయంకరమైన మాట చెప్పిన, ఈనాడు బానిసలు కోళ్ళు పెట్టలు అమ్మినట్టు రోడ్డు మీద అమ్మేవాళ్ళు కాదు బానిసల్ని. ఈ మాట చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది, బట్ క్షమించండి నన్ను. ఆ కాలంలో బానిసని ఎలా అమ్మేవాళ్ళు తెలుసా? నడి రోడ్డు మీద ఏదో కుక్కల్ని మేకల్ని అమ్మేటట్లు ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేకుండా అమ్మేవాళ్ళు. ఇంటి ఒంటి మీద ఒక్క షర్ట్ కూడా లేకుండా దిగంబరంగా నిలబెట్టి అమ్మేసేవాళ్ళు వాళ్ళని. అలాంటి అవమానాన్ని పొందుకున్నాడు యోసేపు. అట్లా అవమానం పొందుకున్న వాడిని కడుపున పుట్టిన మనష్షే ఎఫ్రాయిములు నేను ఎలా విడిచిపెడతా అన్నాడు. హల్లెలూయా.
అందుకే యెహోషువ అంటున్నాడు మనషే ఎఫ్రాయిం మీ నాన్న ఎవరో తెలుసారా? యోసేపు. ఆ యోసేపు ఎవరికి పుట్టారో తెలుసా? యాకోబుకి. ఆ యాకోబు పుట్టారు ఎవరికి తెలుసా? ఇస్సాకు. ఆయన కనినవాడు అబ్రహాంరా. ఇంతమంది పెద్దోళ్ళు, ఇంతమంది విశ్వాస నాయకులు నీ కళ్ళ ముందుంటే శత్రువు ముందు ఇనుపురాధాల గురించి భయపడతారంటే లెగవండి ఇక్కడి నుంచి, మీకు మీరు కానీ ఆ శత్రువును జయించగలరని చెప్తున్నాడు. హల్లెలూయా. నా దేవుడు ఈరోజు నీతో వాగ్దాన పూర్వకంగా చెప్తున్న మాట, నీ కళ్ళ ముందున్న సమస్య ఎదిరించలేక నేను ఇది తీర్చలేను, నా జీవితంలో ఇది కొనలేను, నా పిల్లల్ని ఇక్కడికి పంపలేను, నా జీవితంలో ఇంత ఫీజులు నేను కట్టలేను అని ఏడుస్తా కూర్చున్నావేమో, నా దేవుడు అంటున్నాడు నీ కళ్ళ ముందున్న ఆర్థిక పరిస్థితి నీ కళ్ళ ముందు ఎక్కువ కనపడుతుందేమో, కానీ నీ వెనక ఉన్న నీ దేవుడు ఆర్థిక పరిస్థితుల కన్నా గొప్పవాడు. హల్లెలూయా. నీ కళ్ళ ముందున్న అనారోగ్య పరిస్థితులు, అమ్మో డాక్టర్ జరగదన్నారండి, డాక్టర్ చచ్చిపోతాడన్నారండి, డాక్టర్ 2-3 రోజులే అన్నారండి అని చెప్పి ఏడ్చుకుంటా ఉంటున్నావేమో, విశ్వాసీ నా దేవునితో చెప్తున్నాడు ఒక వైద్యుడి మాట చెప్తే నిన్ను సృజించిన దేవుణ్ణి చెప్తున్న రిపోర్ట్లు నార్మల్ చేసి పడేస్తా. హల్లెలూయా. ఏ డాక్టర్ చెప్పాడో వాడి నోటి నుంచి అంతా నార్మల్ ఉందని చెప్పిస్తాడు ఆయన. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాలు మన సంఘంలో రోజుకొకటి రాబోతున్నాయి. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాలు మీ కళ్ళారా మీ చెవులారా ఇప్పటికే వింటున్నారు మీరు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీ కళ్ళ ముందున్న డాక్టర్ కాదు నీ జీవితాన్ని బాగు చేసేది, నీ వెనకున్న నీవు ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ఆయన నీ భుజం మీద చెయ్యేసి నడిపిస్తూ ఉంటే ఎవడమ్మా నీకు వెనకొచ్చేది? ఒకనాడు ఒక చిన్న పిల్లవాడు రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తా ఉన్నాడనంట, ఒక కుక్క పిల్ల ఎదురొచ్చింది, వాడు ఆ కుక్క పిల్లను చూసి భయపడట్లా ఆ పక్క నుంచి ఇంకొకటి వెళ్తున్నాడు, వాడు భయపడుతున్నాడు. వీడు ఎందుకు భయపడలా, వాడు ఎందుకు భయపడుతున్నాడు తెలుసా? భయపడకుండా ఉన్నోడి చేతిని అలా వెనక్కెళ్తే ఆ చేయిని తన తండ్రి పట్టుకొని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. వీడు అనుకుంటున్నాడు కుక్క ఎంత పెద్దదైనా రాని, అది నా మీదకి రాని, నా దగ్గరకు వచ్చిన నా తండ్రి దాన్ని చంపేయగలిగిన శక్తి కలిగిన వాడనే విశ్వాసం ఈ కుమారునికి ఉంది. హల్లెలూయా. ఆ కుమారుడు ఎందుకు భయపడుతున్నాడు తెలుసా? నా తండ్రి నా తల్లి, నేను ఒక్కడే ఉన్నా, ఎట్టా ఎట్టా ఈ కుక్క నా మీదకి వచ్చేస్తే ఏం చేయాలి నేను అని భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా? తన తండ్రి తన వెంట లేడు, ఈ కుమారుడికి ధైర్యం, నువ్వు రా అని చెప్పి వాడు ఆ కుక్కను ఇంకా ఎక్కిరిస్తూ ఉంటాడు. ఆ కుక్కడి దగ్గరికి రాకపోయినా వంగి మరీ రాయి తీసుకుని కొడుతుంటాడు. ఎందుకో తెలుసా? తన చేయి పట్టుకొనిన తన తండ్రి యొక్క శక్తి తెలుసు కనుక. హల్లెలూయా. ఆ కుమారుడు తండ్రి చేయి పట్టుకొని దిగులు పడతాడా? తండ్రి చేయి పట్టుకుని ధైర్యం కోల్పోయి అమ్మమ్మ కుక్క అని వెళ్ళిపోతాడా? ఎందుకంత ధైర్యం? ఎందుకు దిగులు లేదు? ఆ దిగులు ఆ ధైర్యం లేకపోవడానికి కారణం తనలో ఉన్న శక్తి కాదు, తన చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న తన తండ్రి యొక్క శక్తి. హల్లెలూయా. ఈరోజు ఎఫ్రాయిం మనషేలు అంటాడు యెహోషువ, అరే ఇలా రండి బాబు, ఎఫ్రాయిం మనషే చిట్రండి, మీకు ఇదంతా మీదే. కింద ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది, ఈ అడివేంటి, ఈ అడివేంటి, ఆ కనపడుతున్న కొండ కూడా మీదే, ఆ కనపడుతున్న అరణ్యం కూడా మీదే, మీ ఇష్టానుసారంగా మీరు వెళ్ళిపోయి అదంతా స్వాధీనం చేసుకోవచ్చు. నీ శత్రువు ఎంత పెద్దవాడైనప్పటికీ నీ దేవుడు నీ తల్లిదండ్రుల ద్వారా నీకు ఆ విజయాన్ని ఇవ్వగలుగుతాడని చెప్తున్నాడు. హల్లెలూయా. నేను అనుకుంటా ఉన్నా అసలు వీళ్ళకి ఇంత ధైర్యంగా యెహోషువ ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? అసలు ఏం ఆశీర్వాదం ఉంది వీళ్ళ మీద? మనషే ఎఫ్రాయిముల మీద యాకోబు కుమారులు అయితే సరిపోద్దా? యోసేపు కుమారులు అయితే సరిపోద్దా? యాకోబుకి మనవళ్ళు అయితే సరిపోద్దా? మరి ఏం ఆశీర్వాదం ఉంది వీళ్ళ మీద? ఒకసారి చదువుదాం ఆదికాండం, ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం, జెనసిస్ చాప్టర్ 48:15. త్వరగా చదవాలా. అతడు యోసేపును జీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకుల నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచూ ఉండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడే, అనగా సమస్తమైన కీడుల నుంచి నన్ను తప్పించిన ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. గంభీరంగా ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నేను ఎఫ్రాయిము మనుషుల గురించి ఆలోచిస్తా, అసలు వీళ్ళు యాకోబుకి మనవళ్ళు అయితే సరిపోదు కదా, మరి ఏంటి నీవు ఇంత కృప చూపించడానికి కారణం అంటే, ఒకనాడు యాకోబు చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. చనిపోయేటప్పుడు యాకోబు ఎవరిని దీవించాలి? కుమారులు జీవించాలి కదా. ఇప్పుడు కుమారులు వెళ్ళాడు, యోసేపును పిలిపించుకున్నాడు, నాన్న ఇట్రా నేను చనిపోబోతున్నా అని చెప్పి యోసేపును పిలిపించుకున్నాడు. పిలిపించుకొని అంటాడు, యోసేపును ఆశీర్వదించి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇద్దరు మనషే ఎఫ్రాయిములు పిలిచి అంటాడు, మనషే ఎఫ్రాయిములతో ఒక మాట చెప్తున్నాడు. అసలు అద్భుతమైన మాట అది, నా పితరులైన అబ్రహామును నా పితరులైన ఇస్సాకును ఎవరు నడిపించాడో అదే దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడని చెప్తున్నాడు. హల్లెలూయా. నా పితరులైన అబ్రహాము ఇస్సాకును ఎవరైతే కాపాడాడో అదే దూత
ఒకనాడు నేను వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క రాత్రి కాల వేళ నేను కలుసుకున్నానే ఒక దూతని. ఆ దూతతో పోరాడితే యాకోబుగా ఉన్న నన్ను ఇశ్రాయేలుగా మార్చేసిందే. ఇదిగో నన్ను ఇశ్రాయేలుగా మార్చిన అదే దూత నీతో పాటు నడిచి నడవబోతుంది అంటున్నాడు. హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరాల క్రితం యాకోబు మీద ఉన్న దీవెనలన్నీ ఏసేపుకి ఇవ్వకుండా ఏసేపు చివరి కుమారులైన మనష్షే ఎఫ్రాయిములకు ఇస్తున్నాడు. మనష్షే ఎఫ్రాయిముల రండి, నేను మిమ్మల్ని ఎలా దీవించబోతున్నాను తెలుసా? నన్ను నా పితరులను నడిపించిన అదే దూత మీ పక్షాన్ని కూడా నడిపిస్తుంది. ఏ కీడు రాకుండా మమ్మల్ని ఏ దూత అయితే కాపాడిందో అదే దూత మిమ్మల్ని కూడా కాపాడబోతుంది. ఏ దూత అయితే మా జీవితాల్లో లోటు లేకుండా కాపాడిందో, మా ముందు నిలబడ్డ ప్రతి శత్రువును ఏ దూత అయితే ఎదిరించిందో అదే దూత మీతో కూడా నడవబోతుంది అని చెప్తున్నాడు. హల్లెలూయా. యెహోషువ అంత ధైర్యంగా యోసేపు కుమారులారా అని ఎఫ్రాయిము మనుషుల గురించి మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? ఆది కాండములో యాకోబు ద్వారా దీవించబడ్డారనే ధైర్యం. హల్లెలూయా. వీరి మీద ఈ ఆశీర్వాదం ఉందని చెప్పి వాళ్ళకి గుర్తులేదు. ఎలాగైతే నీ జీవితంలో అన్నీ అయిపోయిన తర్వాత వంటగదిలోకి వెళ్ళిపోయి ఇంకేమనుందా ఇంకేమనుందని ఎదుగుతావే, ఆ ఎదుగుటప్పుడు ఏదో ఒక చిన్న ఇంత పిండి దొరికితే తీసుకుని వచ్చి రొట్టె చేసుకొని ఆ రాత్రి నువ్వు తిని నీ కుమారుడు నీ భర్త తిని పడుకుంటారే. ఆ రాత్రి వేళ నువ్వు ఇంత బిర్యానీ తిన్నా నీకు సంతృప్తి ఉండదు. కానీ ఆ రాత్రి నీవు చిన్న ఆ చిన్న రొట్టెంటో చూసావా, నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఆ పిండిని ఎవరు తెచ్చిపెట్టారు? ఆ రోజు నీతోనే ఉంది, నీ కుటుంబంలోనే ఉంది, నీలోనే ఉంది. కానీ నీవు దిగులుగా ఉన్నప్పుడు, నీవన్నీ కోల్పోయినప్పుడు వెళ్ళి ఎత్తుక్కున్నావు, అది బాధ. ఇలాగే ఎఫ్రాయిము మనష్షేలు అన్నీ కోల్పోయి ముందు ఇనపరాధాలు ఉన్నాయి, మేము వెళ్తే మమ్మల్ని తొక్కేస్తారు అని చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు యెహోషువ అంటున్నాడు, మీ నాన్న తెలుసారా మీకు? అసలు మీ నాన్నకు నాన్న తెలుసా? ఆ నాన్నకు నాన్న తెలుసా? ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడిపించిన వాళ్ళు, వాళ్ళకు పుట్టిన మీరు దేని గురించి అయ్యా భయపడుతున్నారు? ఈరోజు విశ్వాసిగా మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితంలో ఏ దిగులుతో ఈ ప్రాంతానికి వచ్చావో, ఒకనాడు మనష్షే ఎఫ్రాయిములు దిగులు పడుతున్నట్లు, ఒకనాడు ఇస్కియా దిగులు పడుతున్నట్లు, ఇస్కియాతో ఉన్న రాజ్యమంతయు దిగులు పడుతున్నట్లు, ఏ దిగులుతో ఈ ప్రాంతంలో కూర్చున్నావేమో, నా దేవుడు అంటాడు, అమ్మా నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? నా దగ్గర సహాయం లేదయ్యా, నా సొంత వాళ్ళే నాకు సహాయం చేయకుండా నన్ను అన్యాయం చేశారయ్యా అనే పరిస్థితుల్లో వచ్చావేమో. అయ్యా నా దగ్గర నేను ఎన్ని రోజులుగా పనిచేసినా నా జీవితంలో ఆర్థికంగా లాభం లేదయ్యా, నా కుటుంబం ఎప్పటికీ అభివృద్ధి చెందట్లేదు అనే స్థితిలో వచ్చావేమో. నా దేవుడు అంటున్నాడు, నీకు సహాయం లేదని బాధపడుతున్నావా? వాళ్ళు ఎందుకు దీవించబడ్డారమ్మా అంటే వాళ్ళకి ఆ సహాయం ఉందయ్యా, వాళ్ళ భర్త మంచోడు, వాళ్ళు ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు చేస్తారు అని అనుకుంటే ఇక్కడ ఉన్నావేమో. నా దేవునితో చెప్తున్నమాట, అతనికి కలిగిన సహాయము కన్నా మనకు అత్యధికమైన సహాయము కలదు. హల్లెలూయా. దేవుడు అంటాడు, సాతాను నీలోకి శోధనలు తెస్తున్నాడా? అవునయ్యా. జరాలు తెస్తున్నాడా? అవునయ్యా. ఇబ్బందులు తెస్తున్నాడా? అవునయ్యా. ఆయన అంటాడు, నిన్ను బాధ పెట్టే సాతానుడికి కలిగి ఉన్న సహాయము కన్నా నీకు ఎక్కువ సహాయం కలదు. హల్లెలూయా. ఎందుకు ఎక్కువ సహాయం కలదో తెలుసా? నీ వెంట మనుషులు కాదమ్మా ఉంది, నీ వెంట దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మనష్షే ఎఫ్రాయిమును ఆశీర్వదిస్తున్నాడు యాకోబు, నన్ను నడిపించాడే దేవుడు, నా పితరులను నడిపించాడే దేవుడు. అదే దేవుడు మిమ్మల్ని కూడా నడిపిస్తాడరా, మీ జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఏ కీడు మీకు రానివ్వడు అని ఆయన వాగ్దానం చేస్తే వీళ్ళు ముందు ఎదురున్న ఇనపరాధాల గురించి భయపడుతున్నారు. ఇదంతా చదువుతా కొన్ని వచనాల కిందకు వస్తే అసలు ఒక భయంకరమైన మాట ఉంటుంది. ఏంటో తెలుసా? ఇవన్నీ దీవించంటాడు, ఎఫ్రాయిమును ఎఫ్రాయిము వలె, మనష్షేను మనష్షే వలె దీవించెను. అసలు ఈ మాట మీకు అర్థం కాలే కదా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఎఫ్రాయిమును ఎఫ్రాయిము వలె దీవించడం అంటే ఏంటి? ఎఫ్రాయిముని దీవించేసాడు అయిపోయింది. ఎఫ్రాయిముని ఏమని దీవించాలి? నీ పితరుడైన అబ్రహాము వలె ఉండు అని దీవించాల కదా, అది కదా దీవెన అంటే. లేకపోతే నా తాత నా తండ్రి అయిన ఇస్సాకు వలె ఉండు అని దీవించాలి, ఇది కదా దీవెన. మరి మనష్షేని ఏమంటున్నాడు? మనష్షే మనష్షేని మనష్షే వలె ఉండమని, ఎఫ్రాయిమును ఎఫ్రాయిము వలె ఉండమని దీవిస్తున్నాడు. ఈ మాట అర్థంగా కూర్చున్న పరిశుద్ధాత్మదేవుని అడుగుతా ఉన్నా, ప్రభా ఇది ఏంటి అసలు ఇదంతా? ఎఫ్రాయిమును ఎఫ్రాయిము వలె ఉండమంటున్నావు, మనష్షేని మనష్షే వలె ఉండమంటున్నావు, ఏంటి దీనికి అర్థం అని అంటే దేవుడు అంటాడు, ఈరోజు ఎఫ్రాయిమును ఎఫ్రాయిము వలె ఎందుకు ఉండమంటున్నాను చెప్పనా? రాబోతున్న దినాలలో ఇలాంటి శోధనకరమైన పరిస్థితుల్లో వెళితే ఎఫ్రాయిము మనష్షేని నిలబడి, మేము యాకోబు మనవళ్ళము, యోసేపు యొక్క కుమారులం, మా తాత ఇస్సాకు మా తాత అబ్రహాము అని మర్చిపోయి మేము ఉత్తి మనష్షేలం, మా దగ్గర అంత శక్తి లేదు అని చెప్పి వాళ్ళ పేరును మర్చిపోయి వాళ్ళ మీద ఉన్న ఆశీర్వాదాలు మర్చిపోతారని ఆనాడు యాకోబుతో చెప్తున్నాడు. రాబోతున్న దినాల్లో మీ మీద ఉన్న ఆశీర్వాదాలు మర్చిపోతారు, మీ మీద ఉన్న దీవెనలు మర్చిపోతారు, అసలు మీ పేరుకున్న బలమే మర్చిపోతారు. అది మర్చిపోకుండా ఎఫ్రాయిము
నీవు ఎఫ్రాయిము వలె దీవించబడతావు. హల్లెలూయా. మనష్షే, నీవు మనష్షే వలె దీవించబడు. ఈరోజు నా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నా తెలుసా? నీ జీవితంలో దేవుని కుమారుడు కుమార్తెగా మార్చబడిన తర్వాత నీవు ముందు నిలబడి ఏమనాలో తెలుసా? నా కళ్ళ ముందు సమస్య గురించి మాట్లాడదాం పక్కన పెట్టి నా వెనుకున్న దేవుని గురించి మాట్లాడాలి. హల్లెలూయా. నీవు అలా మాట్లాడలేదని అని అంటాడు, నా కుమారులారా, నా కుమార్తెరాలా. ఒక మాట చెప్పన, ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి, అమ్మా నా బిడ్డ ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని ఆయన నీ పేరు పెట్టి పిలవచ్చు కదా, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె అని ఎందుకు పిలుస్తున్నాడు తెలుసా? నీవు ఆయన కుమారుడివి కుమార్తెవని ఆయనకు తెలీదా? తెలుసు కదా. నీవు మర్చిపోయావని ఆయన నీకు గుర్తు చేస్తున్నాడు. ఎలాగైతే ఎఫ్రాయిము మనష్షేలు మర్చిపోతే యెహోషువా గుర్తు చేస్తున్నాడో, మీ తాత ఎవరో తెలుసా? ఎందుకు మీ తాత గురించి మాట్లాడుతున్నాను తెలుసా? ఒకనాడు యాకోబు యోసేపుకి ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు మీకు ఇచ్చేసాడు. ఆయన ఏమనిచ్చాడు తెలుసా? మనష్షే, నీవు మనష్షే వల్ల ఆశీర్వదించబడు, ఎఫ్రాయిము నీవు ఎఫ్రాయిము వల్ల ఆశీర్వదించబడు అని చెప్పినట్లు దేవుడు నిన్ను అంటున్నాడు. నీవు దిగులుతో కూర్చున్నావా? అవునయ్యా. నీవు వేదనతో కూర్చున్నావా? అవునయ్యా. నీ కుటుంబంలో దుఃఖంతో ఉన్నప్పుడు ఏమి చేయలేనట్లు కూర్చున్నావా? అమ్మా, ఇవన్నీ పక్కన పెట్టు. ఎందుకో తెలుసా? నీవు నా కుమార్తెవి అని అంటున్నాడు. హల్లెలూయా. అసలు ఒక బాగా డబ్బు ఉన్న కుమార్తె పెళ్లి చేసుకుందనుకో, ఏదైనా కష్టం ఉంటుందా ఆమెకి? ఇప్పుడు ఏ నొప్పి వచ్చినా ఏం పేరు గుర్తొస్తుంది ఆమెకి? ఇప్పుడు ఒకవేళ భర్త తిట్టాడు అనుకో, అమ్మా భర్త తిట్టాడు అనుకో, మా నాన్న చెప్తా అని అంటదా? అందా మా నాన్నకు చెప్తా అంటది కదా. ఇంకో రెండు రోజుల తర్వాత అది కూడా పట్టించుకొని తిట్టాడు అనుకో, కొడు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి ఇంటికి వెళ్ళిపోద్ది కదా. కొడు దగ్గరికి వెళ్ళొద్దని చెప్పి ఎక్కడికి వెళ్ళుద్ది? ఎందుకు వెళ్ళింది? ఇంట్లో ఎవరున్నారు? ఎవరున్నారు ఇంట్లో? తన తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. ఆ తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళిందో తెలుసా? నా తండ్రి నేను ఉన్న శోధనలో ఎప్పుడొచ్చి తలుపు తట్టినా నా తండ్రి లోపలికి రమ్మంటాడు. హల్లెలూయా. ఏ నైట్ వచ్చినా సరే, అర్ధరాత్రైనా సరే తలుపు తట్టగానే, అమ్మా ఏమైంది బిడ్డ, దా లోపలికి రా, ఏందమ్మా నీ బాధ, ఏమన్నాడమ్మా అల్లుడు గారు, ఏమన్నా అన్నారా, ఏం కాదులేమ్మరా, రేపు పొద్దున మాట్లాడి పంపిస్తాలే అని చెప్పి ఇంట్లోకి తీసుకుని వచ్చి నిన్ను కూర్చోబెట్టి ఏమైనా తిన్నావా బిడ్డ అని చెప్పి అక్కడ ఉన్నదంతా నీకు పెట్టి మంచిగా చూసుకొని పొద్దున్నే మీ ఆయనకి ఫోన్ చేసి, ఏమైందయ్యా నా బిడ్డ ఏదో తెలియజేసిందిలేయ్యా అని చెప్పి అల్లుడితో మాట్లాడేసి పొద్దున్నే పంపిస్తా, అప్పటిదాకా ఏమీ నోడు కాస్త ఆ అల్లుడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఖర్చులకు ఏమైనా ఉంచుకోయా అని చెప్పి ఏదో కొంత ఇచ్చి ఆ కుటుంబంలో ఆ కుమార్తెను తీసుకుని వెళ్ళి మరలా ఆ కుటుంబంలో చేర్చడా? ఎందుకు ఆ బిడ్డ అంత రాత్రివేళ వెళ్ళిందో తెలుసా? అక్కడ ఎవరో తెలియనోళ్ళు ఉన్నారని కాదు, తన కన్న తండ్రి తన కోసం ఉన్నాడని. హల్లెలూయా. అమ్మా, ఎన్ని సంవత్సరాల విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నారో, నీ సమస్యల్లో నీ ఎదురవుతున్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీకు ఒక తండ్రి ఉన్నాడు నీకు తెలుసా? ఎఫ్రాయిము మనష్షేని మర్చిపోయారంట పాపం. ఈరోజు విశ్వాసగా నువ్వు ఎప్పుడో మర్చిపోయావు తెలుసా? నీవు మర్చిపోతే నీ సమస్య గురించే మాట్లాడతావు. ఇప్పుడు తల్లిదండ్రులు లేని బిడ్డ ఉందనుకో, బాగా ఇంట్లో ఇబ్బంది పడుతుందనుకో, ఏమనుకుంటుంది ఆ బిడ్డ, మా అమ్మ నాన్నుంటే బాగుండేది, మా నాన్నుంటే బాగుండు, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కదా అనుకుంటుంది కదా. అనుకుని దేని గురించి మాట్లాడుకుంటుంటుంది? శ్రమ గురించి కదా. ఎందుకు? తనకు తల్లిదండ్రులు లేరు కాబట్టి. తల్లిదండ్రులు ఉంటే శ్రమ గురించి మాట్లాడడం పక్కన పెట్టి తనని ఇబ్బంది పెట్టే భర్తతో తన తండ్రి గురించి మాట్లాడడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. మా నాన్న నీకు అంత కట్నం ఇవ్వలేదా? మా నాన్న నీకేం తక్కువ చేశాడు? మా నాన్న దగ్గరికి నేను ఇప్పుడు వెళ్ళినా సరే మనకు కావాల్సింది ఇస్తాడు అని చెప్పి తనని ఇబ్బంది పెట్టే సమస్యకరంగా ఉన్న తన భర్తతో తన తండ్రి గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు విశ్వాసుల జీవితాల్లో నువ్వేం మాట్లాడాలో తెలుసా? నీ కళ్ళ ముందున్న అప్పుతో, నీ కళ్ళ ముందున్న ఇబ్బందులతో, నీ కళ్ళ ముందున్న అనారోగ్య పరిస్థితుల్లో, ఇదిగో నాకు జ్వరం వచ్చావు కదా, ఒక డోలో వేసుకుంటే తగ్గిపోద్దులే, డోలో వేసుకుంటే తగ్గిపోవా అని అంటమ్మా అనేసి వచ్చావా, నా తండ్రి చచ్చిపోయినాడు కూడా లేపగలుగుతాడు తెలుసా? ఆ లేపగలిగే వాడికి నాకున్న జ్వరం తగ్గించడం పెద్ద లెక్క అని అనగలిగా నువ్వు. హల్లెలూయా. అట్ట మీరు అనలేరు కనుకే నా చేత అనిపిస్తున్నాడు ఆయన. ఆమేన్. ఈరోజు మాట చెప్పిన విశ్వాసిగా నువ్వు ఎన్ని రోజులకు వస్తున్నావేమో, ఈరోజు విశ్వాస జీవితంలో ఎఫ్రాయిము మనష్షే వంటి స్థితిలో మీరున్నారేమో. నీ తండ్రి ఎవరో మర్చిపోయి, నీ తాత ఎవరో మర్చిపోయి, అసలు నీ మీద దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ఏమో మర్చిపోయి, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు అంటాడు, ఇది మొదలుకొని మీరు నాకు కుమారులై ఉంటారు, నేను మీకు తండ్రిని అయి ఉంటాను. చదువుతారా మాట ఒకసారి చదవండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:18. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు, కావున మీరు వారి మధ్య నుంచి బయలువెళ్ళడి ప్రత్యేకముగా ఉండు, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు
నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులు కుమార్తెలయ్యుందురు. ఒకసారి చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. దేవుడే అంటున్నాడు, ప్రభువే చెప్తున్నాడు, నేను మిమ్మల్ని చేర్చుకుంటా. నీవు ఇప్పటిదాకా అప్పులను చేర్చుకొని, అనారోగ్యాలు చేర్చుకొని, బాధలను చేర్చుకొని దిగులుతో కూర్చొని ఉన్నావేమో, నా దేవుడు అంటున్నాడు, నిన్ను ఎవరు చేర్చుకోకపోయినా నేనున్నా నిన్ను చేర్చుకోవడానికి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో ఏ దిగులుతో ఇక్కడ కూర్చొని ఉన్నావు? ఆనాడు మనస్సే ఎఫ్రాయిములతో అన్నాడు, మీ తండ్రి ఎప్పుడో వాగ్దానం చేస్తే ఆ తండ్రి మీద ఉన్న వాగ్దానాలు పొందుకున్న మీరు ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళిపోకుండా మీ జీవితాల్లో ముందున్న ఇనుప రథాల గురించి ఆలోచిస్తున్నారే. ఎలాగైతే మన అప్పుల గురించి, ఇబ్బందుల గురించి ఏడ్చుకుంటూ కూర్చుని నా స్థితి ఎప్పుడు మారిద్దయ్యా, ఎన్ని రోజులు బాప్తీసం తీసుకున్నా నా స్థితి మారట్లేదు, నా భర్తలో మార్పు లేదని ఏడుస్తున్నట్లు, ఆ దేవుడు అంటాడు, నీ స్థితి మారట్లేదని ప్రార్థించటం, ఏడవటం మానే, దిగులు చెందటం మానే. నువ్వు దేని గురించి దిగులు చెందాలో తెలుసా? నా వెనుకున్న నా తండ్రి నేను మర్చిపోయానేమో, మనస్సే ఎఫ్రాయిములాగా నా తండ్రే నాకు గుర్తుంటే నా కళ్ళ ముందున్న శ్రమ గురించి నేను మాట్లాడడం మానేస్తానని అంటావు. హల్లెలూయా. ఈరోజు నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ దిగులు గుండా వెళుతున్నప్పటికీ, ఏ ధైర్యం లేని పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ ఆయన అంటాడు, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? నీ శత్రువైన సాతానుకున్న సహాయము కన్నా మీకు అత్యధికమైన సహాయం కలదు. హల్లెలూయా. మీకు ఇంకో మాట చెప్పన, ఇది అద్భుతమైన చరిత్ర. ఈ మనస్సే ఎఫ్రాయిములతో ఇచ్చిన వాగ్దానాలు దేవుడు ఎందుకు ఇస్కియాతో ఇస్తున్నాడో తెలుసా? ఇస్కియా కూడా అదే సంతానం కనుక. ఎఫ్రాయిము మనస్సే గోత్రంలో నుంచి వచ్చాడు. ఇస్కియా ఆ గోత్రంలో నుంచి వచ్చాడు కనుక, ఒరే మీ యొక్క పితరులైన మనస్సే ఎఫ్రాయిములు ఆల్రెడీ ఇలా చేశారు, మళ్ళా నువ్వు ఇలా చేయమాక. ఆనాడు వాళ్ళు బాధపడుతూ ఇనుప్రదాలు ఉన్నాయని ఏడుస్తున్నారు, ఆ శత్రువుల దగ్గర ఇనుప్రదాలు ఉన్నాయి, శారీరకమైన బలం ఉందని ఏడుస్తున్నారు, ఆ బలము గురించి ఏడుస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియని విషయం వాళ్ళ వెనక నేనున్నా ఈరోజు. అందుకే ఆయన ఇస్కియాతో అంటున్నాడు, వారికి కలిగి ఉన్న బలం శారీరకమైన బలమేమో, కానీ మీ యుద్ధము చేయటానికి మీ దేవుడైన యెహోవా మీకు ముందుగా వెళతాడు. హల్లెలూయా. ఎఫ్రాయిము మనుషులకు ఇచ్చిన అదే వాగ్దానం, తన పితృల మీద ఉంచిన వాగ్దానం దేవుడు మరలా తీసుకుని వచ్చి ఇస్కియా నోట పలుకుతున్నాడు. ఆ మాట విన్న దేశ ప్రజలందరూ కూడా బాధపడటం మానేసి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని ఆనందంతో గంతులేశారంట ఆ రోజు. హల్లెలూయా. దేవుడు ఈరోజు ఈ వాగ్దానం నీతో మాట్లాడుతూ ఉండగా, నువ్వు దేని గురించి దిగులు పడుతున్నావో నాకు తెలియదమ్మా, ఏ పరిస్థితుల గురించి నాకు సహాయం లేదు, నాకు ఇబ్బందులు ఉన్నాయి, నా కుటుంబంలో వారందరి జీవితాల్లో ఉన్న సహాయాలు నాకు లేవు అని చెప్పి ఏడుస్తూ ఉన్నావేమో, ఈ మాట చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో. దేవుడు అంటున్నాడు, నీ ఎదుట ఆశీర్వదించబడిన వాడు ఉంటే సంతోషించు. ఎందుకు తెలుసా? అతన్ని కలిగి ఉన్న సహాయము కన్నా నీకు అత్యధికమైన సహాయం ఉంది. హల్లెలూయా. ఆ అత్యధికమైన సహాయం నీవు పొందుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే పని. ఆనాడు మనస్సే ఎఫ్రాయిములు తన తండ్రి అయిన యోసేపుని ఎలాగైతే గుర్తు చేసుకున్నారో, ఈరోజు ఆనాడు వారు గుర్తు చేసుకోవడానికి కారణము, అయ్యా మా తండ్రి మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఒకనాడు చెరసాలలో వేయబడ్డాడయ్యా, మా తండ్రి మా కోసం కొరడా దెబ్బలు తిన్నాడయ్యా, మా కోసం ఆ వీధిలో ఒక బలి పశువు వలె ఒంటి మీద బట్టలు కూడా లేకుండా అందరు ఎదుట, వందల మంది ఎదుట అమ్మబడ్డాడు బానిసగా నా తండ్రి. నా తండ్రి ఆ ప్రాంతంలో శిక్షణ అనుభవించాడు. అలాంటి తండ్రికి పుట్టాం గనక ఆ తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలు మేము అనుభవిస్తున్నామని ఎఫ్రాయిము మనషేలు ఎలాగైతే జ్ఞాపకం చేసుకున్నారో, ఈరోజు విశ్వాసిగా ఈరోజు ఈ ప్రాంతంలో కూర్చున్న నీవు కూడా నీ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకనాడు నీ కోసము ఏమీ చేయని దానికి బలి పశువుగా అమ్మబడిన నీ దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. నీ కోసం ఏమీ చేయని వాడు కొరడా దెబ్బలు తిన్నాడు. ఆమేన్. నీ కోసం ఏమీ చేయని దేవుడు మేకులు కొట్టించుకున్న నీ తండ్రిని నీవు జ్ఞాపకం చేసుకుంటే, నేను ఎవరు లేని దాన్ని కాదు, నాకు ఏ సహాయం లేదని కాదు, నా వెనక నా కోసం చనిపోయిన నా తండ్రి ఉన్నాడు, ఆ తండ్రే సమస్తము చూసుకుంటాడు అనే ఆలోచన నీలోకి వస్తే ఒక్క నిమిషం కూడా నీవు దిగులు పడవు. హల్లెలూయా. ఈ నెల గడిచిన 9 నెలలు మీరు ఎలాంటి దిగులుకరమైన పరిస్థితులు కొండా వెళ్ళారో నాకు తెలీదు. ఈ మాట రాసి పెట్టుకోనండి, ఈ 10వ నెల నీవు దిగులు పడే ప్రతి పరిస్థితి ఆనందంగా మార్చేస్తాడని. హల్లెలూయా. నీవు ఏదైతే అధైర్యపడుతూ ఈ ప్రాంతంలో కూర్చొని వచ్చే నెలేంటి నా పరిస్థితి, రేపు వచ్చే నెలేంటి నా పరిస్థితి, ఈరోజు నాకున్న ఆర్థిక సాయం వచ్చే నెల దాకా నేను వెళ్ళలేను కదా, ఇప్పుడు నా దగ్గర ఉన్న ధనము రేపటికి సరిపోదు కదా అనే దుఃఖంతో అనే దిగులుతో ఈ ప్రాంతంలో కూర్చున్నావేమో, నా పరిశుద్ధాత్మ దేవుని మాట, నీవు దిగులు పడుతున్న దాని గురించి నీకు సహాయం చేయడానికి నీ దేవుడనే యెహోవా నీ ముందే నిలబడబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఏ ధైర్యం అయితే లేదో, ఈ నెల నేను దాటగలనా, ఈ వచ్చే నెల నేను దాటగలనా, అసలు నా కుమారుడి యొక్క చదువులో నేను సహాయం చేయగలనా, ఇంకెంతవరకు చేయగలనని బాధపడుతూ ఇక్కడ కూర్చున్నావేమో, నా దేవుడు అంటున్నాడు,
నీ కుమారుడి కోసం నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం ఏంటి? నీ కుమారుని దీవించడానికి ఆనాడు యాకోబు ద్వారా యేసేపు కుమారుని ఆశీర్వదించినట్లు ఈనాడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి కుమారులు కుమార్తెలు అనబడుతున్న నిన్ను బట్టి ఆ యెహోవా దేవుని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఇది మొదలుకొని నీవు ఆలోచించాల్సిన విషయం ఏంటో తెలుసా? నన్ను నా దేవుడు దిగులు పడొద్దన్నాడు, నన్ను నా దేవుడు అధైర్యపడొద్దన్నాడు. ఎందుకంటే నా ముందున్న వారికి కలిగిన సహాయము కన్నా నాకు అత్యధికమైన సహాయం ఇస్తానన్నాడు. హల్లెలూయా. నన్ను అధైర్యపడొద్దన్నాడు. ఎందుకు అధైర్యపడొద్దన్నాడు? ఇస్కియా ముందున్న శత్రువు అషూరు రాజు ఎంతో పెద్ద శక్తి కలిగిన వాడు, వాళ్ళని నేను చేయలేరు అన్నానా, నేను యుద్ధం చేస్తా అన్నాడు. ఒకటే రాత్రి, ఒక్క రాత్రి, ఒక్క రాత్రిలో వందల దూతలను పంపించలా ఒకే ఒక దూతను పంపించాడు. ఆ రాత్రి వచ్చిన శత్రులందరినీ నాశనం చేసేసింది ఆ దూత. హల్లెలూయా. ఆనాడు యాకోబు పలుకుతున్నాడు, నన్ను ఏ దూత అయితే కీడుల నుంచి తప్పించిందో అదే దూత మిమ్మల్ని తప్పించింది అన్నాడు. అదే వాగ్దానం పొందుకున్న ఇస్కియా ఆనాడు యాకోబు కోసం పంపించబడిన దూత ఈరోజు ఇస్కియా కోసం కూడా పోరాడింది. హల్లెలూయా. ఆనాడు యాకోబు కోసం పోరాడింది, ఆనాడు ఇస్సాకు కోసం పోరాడింది, అబ్రహాము కోసం పోరాడింది అదే దూత. ఒకటే రాత్రిలో అన్ని లక్షల మంది శత్రువుల్ని నాశనం చేసి వెళ్ళిపోయింది. ఈరోజు అంతకన్నా బలమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా మనకి? లేవు కదా. కానీ మన స్థితిని చూసుకొని, మన పరిస్థితులు చూసుకొని బాధపడతా దిగులుతో ఈ ప్రాంతంకి వచ్చినవేమమ్మా, బాధపడద్దు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకోసం నీ తండ్రి అయిన దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మాట ఎందుకు చెప్పమన్నాడు చెప్పనా? రాత్రి వేళ ప్రార్థిస్తూ ఉన్నా, అసలు ఎందుకు దిగులు పడద్దు అంటున్నావయ్యా, ఎందుకు బాధపడద్దు అంటున్నావు అంటే ఆయన అంటున్నాడు, నీకు మాట తెలుసా, నా బిడ్డలో గడిచిన 9 నెలలు వారి హృదయాల్లో సంతోషం లేని జీవితాలు అనుభవించారు నీకు తెలుసా నాన్న? వారి జీవితాల్లో ఈ 9 నెలలు దిగులే దిగులు, ఏదో ప్రతి ఒక్క నిమిషం గాలి దొరికితే వారి హృదయాల్లో నా దిగులు గురించి ఆలోచించుకుంటూ కృంగిపోయిన స్థితిలో ఉన్నవారు ఉన్నారు తెలుసా నీకు? ఆ ప్రాంతంలో తన బిడ్డల గురించి బాధపడేవాళ్ళు, తన భర్త గురించి బాధపడేవాళ్ళు, తన ఆర్థిక పరిస్థితుల గురించి దిగులుతో ఉన్నవాళ్ళు ఈ 9 నెలలు వారి హృదయాల్లో భయంకరమైన కృంగుదలను అనుభవించారు తెలుసా? ఆ దిగులుకరమైన పరిస్థితుల్లో నా బిడ్డలు 9 నెలలు బాధపడ్డారు. ఈ మాట చెప్పు, రాబోతున్న 10వ నెల ఈ 9 నెలలు మీరు అనుభవించిన ప్రతి దిగులును కొట్టివేయబోతుంది. హల్లెలూయా. రాబోతున్న 10వ నెల ఈ 9 నెలలు మీరు అనుభవించిన ప్రతి శత్రువు మీ మీద విజయం పొందినట్లు కనపడుతూ ఉండొచ్చు, కానీ వాడితో పోరాడడానికి నా దేవుడు నీకోసం రాబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీవు ఆయనకి కుమారుడివి, కుమార్తెవి. హల్లెలూయా. అదే పరిస్థితుల్లో నీవు నేనుంటే యెహోషువ ఏమంటాడు తెలుసా? యేసు క్రీస్తు ప్రభు అనే దేవుని కుమారులైన ప్రజలారా అని పలుకుతాడు. మనషే ఎఫ్రాయిములతో అంటున్నాడు, యేసేపు కుమారులైన మనషే ఎఫ్రాయిం అన్నట్లు దేవుని కుమారులైన మీరు దేనికి బాధపడుతున్నారు? ఈరోజు నా దేవుడు చెప్తున్న వాగ్దానాన్ని నీవు గనక అంగీకరించయ్యా, నేను నిజంగా దిగులుతో ఉన్నానయ్యా, నిజంగా వేదనతో ఉన్నా, నిజంగా ధైర్యం లేని పరిస్థితులు, వచ్చే నెల ఏంటి, ఆ తర్వాత ఏంటి నా పరిస్థితులు, నా కడుపున పుట్టిన కుమారులు కుమార్తెలు నాకు దుఃఖాన్ని మిగులుస్తున్నారనే దుఃఖం అనే దిగులు, వీరు ఎప్పుడు మారుతారనే దిగులు, నా జీవితంలో ఇది ఎప్పుడు దాటతాననే దిగులుతో ఈ ప్రాంతంలో కూర్చుంటే ఆనాడు ఇస్కియాని దాటిచ్చినవాడు, ఇస్కియా కోసం ఒక దూతను పంపించినవాడు, యాకోబు కోసం దూతను పంపించినవాడు, అబ్రహాము కోసం దూతను పంపించినవాడు ఈరోజు నీ కోసం కూడా ఒక దూతను పంపించబోతున్నాడు. హల్లెలూయా. ఆ దూత వచ్చి అంటది, నీ శ్రమ ఏంటి, ఇదా దీనికోసం అని వేడుస్తున్నావు, ఒక నిమిషం ఆగు, నేను ఎల్లాడితో మాట్లాడొస్తా అని అంటది. ఎల్లివాడితో మాట్లాడి నీ దగ్గరికి తీసుకొని వచ్చి వందనాలు చెప్పేస్తుంది నీకు. హల్లెలూయా. అలాంటి అద్భుత కార్యాలు చేసే నెలగా నా దేవుడు ఈ నెలను మీ జీవితాల్లో మార్చునుగాక. అలాంటి నీకు కలిగిన ప్రతి దిగులును తీసివేసే నెలగా నా దేవుడు ఈ నెలను మార్చునుగాక. నీవు ఏదైతే విజయం పొందుకోలేని బాధపడుతున్నావో, ఆ బాధపడుతున్న ప్రతి సమస్యని నా దేవుడు నీ ముందుండి నీకు విజయం అనుగ్రహించునుగాక. నీ కళ్ళ ముందు ఏ శత్రువు ఇనుప్రదాలతో నిలబడున్నాడో వాడి ఇనుప్రదాలను ఎర్ర సముద్రాల్లో ముంచి వేయునుగాక. హల్లెలూయా. దేవుడి వాగ్దానం మన సంఘములో, మన సంఘ బిడ్డల జీవితాల్లో నెరవేర్చునుగాక. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన. అయ్యా, మా జీవితాలలో నిజంగా మనషే ఎఫ్రాయిములు వలె ఇది మర్చిపోయామేమో నాయన, మా జీవితాల్లో మనషే ఎఫ్రాయిములు వలె మా తండ్రి ఎవరో మర్చిపోయామేమో, మా తండ్రి మా మీద ఏ ఆశీర్వాదాలు ఉంచాడో మర్చిపోయామేమో. ఆనాడు వారితో మాట్లాడుతున్నాడు యాకోబు, నన్ను నడిపించిన అదే దూత, నా పితరుడైన ఇస్సాకు అబ్రహామును నడిపించిన అదే దూత మిమ్మల్ని కూడా రాబోతున్నది నన్ను నడిపిస్తుంది బిడ్డ
అని వాళ్ళు పలుకుతూ ఉంటే ఆ మాట మర్చిపోయారు. ఎన్నో సంవత్సరాల క్రితం నా దేవుడు నీకు వాగ్దానం చేశాడు, నీవు మేబీ బాప్తిజం తీసుకొని ఇక్కడ కూర్చున్నావేమో, బాప్తిజం తీసుకోకుండా కూర్చున్నావేమో. నా దేవుడు ఆ రోజు పలికిన వాగ్దానము